కంపారిజన్ చేస్తూ స్టడీ చేసినప్పుడు మాత్రమే దానిపైన మనకు ఒక సమగ్రమైనటువంటి అవగాహన లభిస్తుందని చెప్పి అనుకున్నాం. సో ఇక్కడ మీరు ఒకసారి నేను రాసేటప్పుడే మీరు దీన్ని పోల్చుకున్నట్లయితే మీకు సింపుల్గా అర్థమవుతుంది కూడా. రాజ్యాంగ సవరణలకు సంబంధించి ప్రాథమికమైనటువంటి అంశాలు, ప్రాథమికమైన అంశాలంటే 73-74 రాజ్యాంగ సవరణలు రూపొందటానికి అంటే సూచనలు చేసినటువంటి కమిటీ ఏదంటే ఏ కమిటీ యొక్క సూచనలు అనుసరించి వీటిని రూపకల్పన చేయడం జరిగింది అంటే ఎల్ఎన్సిబి కమిటీ యొక్క సూచనలు అనుసరించి వీటిని రూపకల్పన చేసిన కాకుంటే ఇవి ముందు అంటే ప్రారంభంలో 64-65 రాజ్యాంగ సవరణలుగా బిల్లుల రూపంలో ప్రవేశపెట్టినప్పటికీ పార్లమెంటు వాటిని ఆమోదించకపోవటం మూలంగా వాటిని అవి రద్దు కావటం, ఆ తర్వాత బీబీ నరసరావు ప్రభుత్వ కాలంలో 1992లో 64వ సవరణ కాస్త 73వ సవరణగా, అదేవిధంగా 65వ సవరణ కాస్త 74వ సవరణగా అనేక మార్పులు చేర్పులు చేసి 1992లో ఆమోదించడం జరిగింది. అంటే వాస్తవానికి ఈ సవరణలకు అంటే ప్రపోజల్ ప్రతిపాదన చేసినటువంటి కమిటీ ఏదంటే మాత్రం ఎల్ఎన్ సింగ్విక్. ఎందుకంటే చాలా సందర్భాల్లో అడిగిన ప్రశ్న కూడా ఏంటంటే ఏ కమిటీ యొక్క సూచనలను అనుసరించి స్థానిక స్వపరిపాలన సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించినారు అని, ఏ కమిటీ సూచనలు అనుసరించి ఎల్ఎన్ సింగ్విక్. ఓకే, సో దాంట్లో మీరు ఇప్పుడు
ఈ రెండు సవర్ణాల ద్వారా చేర్చబడిన అంశాలని ఒకసారి అంటే సింపుల్గా కంపారిజన్ చేసుకుంటే మీకు దీంట్లో ఒక స్పష్టత వస్తుంది. ఇందులో మీరు చిన్న తేడా కూడా ఏంటంటే ఎక్కడెక్కడ మనకు అంటే భిన్నత్వం ఉంటుంది అనేది కూడా మనకు అవసరం. భిన్నత్వం ఉంటుంది అంటున్నాం. వాస్తవానికి 73వ సవర్ణంలో మనకు గ్రామ సభ వస్తుంది. ఇక్కడ గ్రామ సభ కాకుండా వార్డుల విభజన వస్తుంది. గ్రామ సభ కాకుండా అదనంగా వచ్చేది ఏంటంటే వార్డుల విభజన. మనకు పట్టణాలు నగరాలలో గ్రామ సభ అనేది ఉండదు కాబట్టి ఈ గ్రామ సభ అనేది సపరేట్గా వస్తుంది. వార్డుల విభజన అనేది సపరేట్గా వస్తుంది. దాంతోపాటు మనకు ఈ జిల్లా ప్రణాళిక బోర్డు, ఇంతకుముందు చర్చించినటువంటి జిల్లా ప్రణాళిక బోర్డు, అట్ ది సేమ్ టైం ఎంపీబీ, ఎంపీబీ అంటే మండల పరిషత్తు ప్రణాళిక బోర్డు ఉంటుందా? మండల పరిషత్తుకు ప్రణాళిక అనేది ఉంటుందా? మెట్రోపాలిటన్ ప్లానింగ్ బోర్డు. మెట్రోపాలిటన్ నగరం అంటే అర్థం ఏం చెప్పినాం? కనీసం 10 లక్షల కంటే ఎక్కువ జనాభా కలిగినటువంటి నగరాలని మెట్రోపాలిటన్ నగరాలుగా పేర్కొంటాము. వాటి అభివృద్ధి కోసం ప్రణాళిక ఉంటుంది, కానీ మండలానికి ప్రణాళిక బోర్డు ఉంటుందా? సో ఈ భిన్నంగా ఉండేటటువంటి అంశాలు తప్ప ఆల్మోస్ట్ మిగతా అన్ని అంశాలు కూడా ఒకే రకంగా ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిర్వచనాలు అంటున్నాం. జనరల్గా మనకు ఈ గ్రామ పంచాయతీలు లేక మండల పరిషత్తులు లేక జిల్లా పరిషత్తులకు సంబంధించిన సందర్భంలో అంటే వాటన్నింటిని కూడా మనం గ్రామీణ పాలక సంస్థలుగా పేర్కొంటాం. అంటే పంచాయతీరాజ్ సంస్థలు అంటే గ్రామీణ పాలక సంస్థలు. గ్రామీణ పరిపాలక సంస్థలలో నిర్వచనాలంటే వేటి గురించి నిర్వచనం ఇవ్వాల్సి ఉంటుంది అంటే అందులో వచ్చేటటువంటి వార్డ్ అంటే ఏమిటి, పంచాయతీ ఏరియా అంటే ఏమిటి, లేక జిల్లా పరిషత్ అనగా, మండల పరిషత్ అనగా, మండల ప్రాదేశిక నియోజకవర్గం అనగా, జనాభా అనగా, ఇలాంటి అంశాల గురించి నిర్వచనాలు ఇవ్వాల్సి ఉంటుంది. పట్టణాలు నగరాలకు వచ్చినప్పుడు ఇక్కడ కొంత మనకు ప్రత్యేకంగా ఉంటుంది. ప్రత్యేకంగా అంటే సపోజ్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ మెట్రోపాలిటన్. ఈ మెట్రోపాలిటన్ అంటే ఏమిటో నిర్వచనం చెప్పాల్సి ఉంటుంది. మెట్రోపాలిటన్ అంటే ఏమిటి? అలాగే మీరు గ్రామ పంచాయతీలో వార్డులు ఉంటాయి, పట్టణాలలో అంటే మున్సిపాలిటీలో కూడా వార్డులే ఉంటాయి, బట్ మున్సిపల్ కార్పొరేషన్లో వార్డులు అన్నారు, వాటిని డివిజన్లు అన్నారు. ఏమంటారు వాటిని? డివిజన్ అన్నారు. ఈ డివిజన్కు వార్డుకు జనాభాకు మెట్రోపాలిటన్ ఇలాంటి అన్నింటికి కూడా మనం నిర్వచనం చెప్పాల్సి ఉంటుంది. మెట్రోపాలిటన్ బోర్డు అనగానే చాలా సింపుల్గా మనం చెప్పినాం 10 లక్షల కంటే, దేని బట్టి నువ్వు 10 లక్షల కంటే ఎక్కువ జనాభా, దాంట్లో ఇచ్చిన నిర్వచనాన్ని బట్టి చెప్పేది. నిర్వచనాన్ని అనుసరించి మెట్రోపాలిటన్ బోర్డు, మెట్రోపాలిటన్ నగర పంచాయతీ అంటే దానికి ఇచ్చిన నిర్వచనాన్ని అనుసరించే ఉంటుంది. సో ఆ నిర్వచనం అనేది స్పష్టంగా దీంట్లో పేర్కొనబడి ఉంటుంది. వార్డు అనగా, డివిజన్ అనగా, జనాభా అనగా, మెట్రోపాలిటన్ అనగా, మున్సిపల్ ఏరియా అనగా, మున్సిపల్ కౌన్సిల్ అంటే ఏమిటి, తర్వాత నగర కార్పొరేషన్ అంటే ఏమిటి, కార్పొరేటర్ అనగా ఎవరు, వార్డు కమిటీలు అంటే ఏమిటి, ఇలాంటి అన్ని అంశాల గురించి కూడా మనకు నిర్వచనాలు చెప్పాల్సి ఉంటుంది. సో ఈ నిర్వచనాలు ఎవరిస్తారని చెప్పుకున్నాం గతంలో. దీనికి మళ్ళీ మీరు ఒక అంశం ఒకసారి చెప్పబడినప్పుడు అది అన్నిటికీ అదే వర్తిస్తుంది. స్థానిక స్వపరిపాలన సంస్థలు ఏ జాబితాలో ఉన్నవి, రాష్ట్ర జాబితాలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన చట్టాలను ఎవరు చేస్తారు? శాసనసభ. కాకపోతే ఇక్కడ శాసనసభ చట్టం చేయడానికంటే ముందు ఎవరు నోటిఫికేషన్ ద్వారా, గవర్నర్ నోటిఫికేషన్ ద్వారా మొట్టమొదట నిర్వచనాలు తెలియజేస్తే దానిని బట్టి శాసనసభ చట్టాన్ని రూపొందిస్తుంది. సో నిర్వచనాల విషయానికి వచ్చినప్పుడు ముఖ్యంగా మున్సిపాలిటీల్లో కానీ, మున్సిపల్ కార్పొరేషన్లో కానీ, లేక నగర కార్పొరేషన్లో కానీ, మెట్రోపాలిటన్లో కానీ, నువ్వు నగర పంచాయతీ అన్నావు. నగర పంచాయతీ అనగా, నిన్న మీకు నేను కొన్ని అంశాలు చెప్పాను, నగర పంచాయతీ అనగా ఏంటి, నగర పంచాయతీ అంటావు,
కనీసం 5000 కంటే ఎక్కువ జనాభా ఉండాలి. ఏ వైపు నుంచి ఏ వైపు వేగవంతంగా అభివృద్ధి చెందుతుండాలి? గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణం. చదరపు కిలోమీటర్కు 400 కంటే ఎక్కువ జనాభా ఉండాలి. అదేవిధంగా మొత్తం వర్క్ ఫోర్స్లో అంటే పనిచేసేటటువంటి జనాభాలో మోర్ దాన్ 75% ఆఫ్ ది అంటే వర్క్ ఫోర్స్ షుడ్ వర్క్ అదర్ దాన్ ది అగ్రికల్చర్ యాక్టివిటీస్ అంటే వ్యవసాయేతర వృత్తులలో కూడా నిమగ్నమై ఉండాలి. ఇవన్నీ ఏంటివి పారామీటర్స్ అంటే దానికి కొలమానం అంటే ఒక నగర పంచాయతీని ప్రకటించడానికంటే ముందు ఈ లక్షణాలు కలిగి ఉండేటటువంటి దాన్ని మాత్రమే నగర పంచాయతీగా పేర్కొంటాం. మరి ఎవరు నిర్వచిస్తారు దీన్ని నగర పంచాయతీ అని అంటే రాష్ట్ర శాసనసభ చట్టం చేసి నిర్వచిస్తారు. ఎవరు చట్టం చేస్తారు? రాష్ట్ర శాసనసభ. సో నగర పంచాయతీ అంటే మొదలైన వాటి అన్నిటి కూడా రాష్ట్ర శాసనసభ చట్టం చేసి నిర్వచనాన్ని తెలపడం జరుగుతుంది. ఒకటి. రెండవ విషయం ఏంటంటే మనం వ్యవస్థాపనం అన్నాం. ఈ వ్యవస్థాపనంలో ప్రధానంగా ఎన్ని రకాలు ఉన్నాయండి? ఎన్ని రకాలు ఉన్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ టైం మనల్ని అడిగిన ప్రశ్న నగర పంచాయతీ అని దేన్ని పేర్కొంటారని చెప్పి ప్రశ్నించిన నగర పంచాయతీ అనగానే సో నగర పంచాయతీ అంటే ఏమిటో దాన్ని నిర్వచనం చెప్పాలి. వాళ్ళు డైరెక్ట్గా అడిగేటప్పుడు ఇలాంటి ప్రశ్నలని చాలా భిన్నమైన కోణాల నుంచి అడగవచ్చు. ఎలా? ఉదాహరణకి లాస్ట్ టైం ఇంకో క్వశ్చన్, వార్డు కమిటీలను ఏర్పాటు చేయాలంటే ఎంత జనాభా ఉండాలని చెప్పి అడిగిన. వార్డు కమిటీలను ఏర్పాటు చేయాలంటే కావలసిన జనాభా ఎంత? దీన్ని సమాధానం చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీనిపైన వివరించేటప్పుడు లాస్ట్లో వస్తుంది అంశం. లాస్ట్లో ఏం చెప్తాము అంటే నగర కార్పొరేషను గురించి చెప్పేటప్పుడు నగర కార్పొరేషన్లోనే వార్డు కమిటీలు ఉండాలి. వాటి తెలివైన ప్రశ్న చూడాలి. నగర కార్పొరేషన్లోనే వార్డు కమిటీలు ఉంటాయి. నగర కార్పొరేషన్ ఏర్పాటు చేయాలంటే ఏంటి నగర కార్పొరేషన్ ఏర్పాటు చేయాలంటే నేనే చెప్పాను కదా ఎంతమంది ఉండాలి? జనాభా 300,000 కంటే ఎక్కువ జనాభా ఉండాలి. వార్డు కమిటీని ఏర్పాటు చేయాలంటే ఓ 15,000 మంది 20,000 మంది లేక 50,000 మంది అని చెప్పి ఇచ్చేసి లాస్ట్లో 300,000 జనాభాని ఇవ్వగానే అందరూ వాస్తవానికి అది నేను కూడా చెప్పలేదు. వార్డు కమిటీని ఏర్పాటు చేయాలంటే ఎంత జనాభాని ఎక్కడ చెప్పలేదు, చెప్పను కూడా. అది ఇండైరెక్ట్గా చెప్తాం. ఇండైరెక్ట్గా అంటే ఎలా? ఎందుకని ఇప్పుడు మీకు క్లాసులో లాస్ట్ టైం క్వశ్చన్ వచ్చింది, నేను ఎంతసేపు వివరించిన తర్వాత కూడా ప్రశ్న ఇలా వచ్చిందన్న తర్వాత కూడా మీరు దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. విషయం ఏంటంటే నగర కార్పొరేషన్లో మాత్రమే వార్డు కమిటీలను ఏర్పాటు చేస్తారు. వార్డు కమిటీలను ఏర్పాటు చేయాలంటే కావలసిన జనాభా ఎంతని వాడు అడిగిన ప్రశ్న. 3 lakhs. నగర కార్పొరేషన్ ఏర్పాటు చేయాలంటే జనాభా ఎంత ఉండాలి? 3 lakhs. నేను అన్నది ఏంటిది, నగర కార్పొరేషన్లో మాత్రమే వార్డు కమిటీలను ఏర్పాటు చేస్తారు. 3 lakhs ఉన్నారు సార్. అంటే వార్డు కమిటీలను ఏర్పాటు చేయాలంటే జనాభా ఎంత ఉండాలన్నట్టు? 3 lakhs. అదే అడిగింది. మరి అది అడుగుతామంటే 10,000, 5,000, 20,000 చెప్తామని చూస్తున్నాను. బట్ టెక్నికల్గా అడిగిన ప్రశ్న అని చెప్తున్నాను. ఇప్పుడు మీకు హైదరాబాద్ కార్పొరేషన్ ఉంది, 150 డివిజన్లు ఉన్నాయి. 150 డివిజన్ అంటే 150 కార్పొరేటర్లు ఉంటాయి.
నూట యాభై మంది కార్పొరేటర్లు ఉంటే ఒక్కొక్క డివిజన్లో ఓటర్ల సంఖ్య రామంతపూర్ లాంటి డివిజన్ ఉందనుకోండి, 44,000 మంది ఓటర్లు ఉంటారా? 44,000 మంది ఓటర్లు అంటే జనాభా ఎంత ఉండొచ్చు? మినిమం ఒక 70-80,000 జనాభా ఉంటుంది. 70-80,000 జనాభా కూడా ఒక్కడే కార్పొరేటర్ ఉంటారు. ఒక డివిజన్ నుంచి ఒకే కార్పొరేటర్ ఎన్నుకోబడతారు. మరి 70,000 మంది అంటే మనకు జిల్లాలో అయితే ఏం చేస్తాం? మున్సిపాలిటీని ఏర్పాటు చేస్తాం. మనకు జిల్లాలలో ఏం చేస్తాం? ఓ మున్సిపాలిటీని ఏర్పాటు చేస్తాం. 25,000 కంటే ఎక్కువ జనాభా ఉంటే దాన్ని ఏం చేస్తున్నాము? మున్సిపాలిటీ. మున్సిపాలిటీలో ఎంతమంది కౌన్సిలర్స్ ఉంటారు? మినిమం 23-50 మంది వరకు కౌన్సిలర్స్ ఉంటారు మున్సిపాలిటీలో జనాభాని బట్టి ఏర్పాటు చేస్తారు. అంటే 70-80,000 జనాభా ఉన్నప్పుడు నువ్వు మున్సిపాలిటీని ఏర్పాటు చేస్తావు. మున్సిపాలిటీకి ఒక చైర్మన్ ఉంటాడు. చైర్మన్తో పాటు మినిమం ఒక 30 మంది కౌన్సిలర్స్ ఉంటారు. అంటే 30 మంది కౌన్సిలర్స్ ఉండి తీసుకునే నిర్ణయాలు మొత్తం కూడా హైదరాబాద్ లాంటి చోట ఒక డివిజన్లో ఎంతమంది తీసుకోవాలి? ఒకడే తీసుకోవాల్సి వస్తుంది. అందువలన కార్పొరేషన్లో ఏం చేస్తారంటే వార్డు కమిటీలను ఏర్పాటు చేస్తారు. అది చెప్పొచ్చే అంశం. దేనికోసం? ఈ కార్పొరేటర్ ఎవరైతే ఉంటారో ఆ డివిజన్ నుంచి ఎన్నుకోబడేటటువంటి వ్యక్తిని మనం టౌన్లలోనే తినము కౌన్సిలర్ అంటాము. ఇక్కడ హైదరాబాద్ లేకపోతే విజయవాడ కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, ఎక్కడైనా కూడా కార్పొరేషన్లోని వార్డు నుంచి ఎన్నుకోబడేటటువంటి సభ్యుని ఏ పేరుతో పిలుస్తామో కార్పొరేటర్ అంటాము. మరి ఈ కార్పొరేటర్ ఒక్కడే ప్రాతినిధ్యం వహించాలి కార్పొరేషన్కి వచ్చేటప్పుడు. మరి అతనికి సలహాలు ఎవరు ఇవ్వాలి? వార్డు కమిటీ. ఆ సలహాలు ఇవ్వటం కోసమే నగర కార్పొరేషన్లో ఏ కమిటీని ఏర్పాటు చేస్తారు? వార్డు కమిటీని ఏర్పాటు చేస్తారు. ఆ 70-80,000 మంది కూడా ఒక్కడే ప్రతినిధి. ఆ ఏరియాకు సంబంధించిన సమస్యలని అతడే మోసుకొని రావాలి. అతడికి అన్ని విషయాల అవగాహన ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి ఆ ప్రాంతం కిందికి వచ్చేటటువంటి అన్ని అంటే ఆ డివిజన్ మన భాషలో చెప్పాలంటే వార్డు, దాని పరిధి కిందికి వచ్చేటటువంటి అన్ని ఏరియాల నుంచి ఒక 10 మంది సభ్యులని తీసుకొని అన్ని ప్రాంతాలకు ప్రాతినిధ్యం వార్డు కమిటీని ఏర్పాటు చేస్తే ఆ వార్డు కమిటీ ఇచ్చే సలహాలను అనుసరించి ఈ కార్పొరేటర్ ఆ ప్రాంతానికి సంబంధించిన సమస్యలు కార్పొరేషన్లోకి వెళ్ళి ప్రాతినిధ్యం అంటే వాటి గురించి మాట్లాడాల్సి ఉంటుంది. అంటే ఈ వార్డు కమిటీని ఎవరు వార్డు కమిటీ ఎవరికి సలహాలు ఇస్తుంది? కార్పొరేటర్. ఆ సమస్యల గురించి ఎక్కడ ప్రస్తావిస్తారు? కార్పొరేషన్. అలాంటివి మున్సిపాలిటీలు ఉన్న చోట ఏర్పాటు చేయరు. ఎక్కడ ఏర్పాటు చేస్తారన్నా? కార్పొరేషన్. ఎందుకంటే కార్పొరేషన్ జనాభా 3 లక్షల కంటే ఎక్కువ ఉంటుంది. 3 లక్షల కంటే ఎక్కువ ఉంటుందంటే 5 లక్షలు ఉండొచ్చు, 7 లక్షలు ఉండొచ్చు, 9 లక్షలు ఉండొచ్చు, 10 లక్షల వరకు కూడా ఉండొచ్చు. అర్థమైంది చెప్పింది. 10 లక్షలు దాటితే మెట్రోపాలిటన్లో కూడా ఉంటాయి. మెట్రోపాలిటన్ నగరాలలో కూడా వార్డు కమిటీలు ఉంటవి. వార్డు కమిటీ అనేది ఎవరికి సలహా పడి? కార్పొరేట్. ఎక్కడ ప్రాతినిధ్యం వహిస్తారు? ఇంతసేపు వివరించిన తర్వాత వాడు చేసిన పని ఏంటి అంటే మనమేం జనరల్ గా చెప్పుకుంటూ పోతున్నాం. వాడు ప్రశ్న ఇన్నర్గా అడిగినాడు. ఇప్పుడు మనం జనరల్ గా మెట్రోపాలిటన్ నగరం ఏర్పాటు చేయాలి, ఎంత జనాభా ఉండాలన్నా? 10 లక్షల జనాభా ఉండాలి. కార్పొరేషన్ ఏర్పాటు చేయాలంటే 3 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉండాలి, అవును కదా? ఈ 2 చోట్ల కూడా ఏ కమిటీలు ఏర్పాటు చేస్తారు? వార్డు కమిటీ. కానీ వార్డు అన్నది ఏమిటి? వార్డు కమిటీలను ఏర్పాటు చేయాలంటే ఎంత జనాభా, ఎంత జనాభా ఉంటుంది? 3 లక్షలు. అంటే ఇండైరెక్ట్ గా అడిగేటటువంటి ప్రశ్నలకు కూడా మనం సమాధానం చెప్పాల్సి ఉంటుంది, ఓకేనా? ఒకటి. రెండోది ఇంత ముందడి ఇది పెద్ద ప్రశ్న కాదు. ఎందుకంటే కరెక్ట్ గా అర్థం చేసుకునే వాళ్లకు ప్రశ్నలోనే ఆన్సర్ ఉంటుంది. ఏది నగర పంచాయతీ అనగా ప్రశ్నలోనే ఆన్సర్ ఉందని ఎలా అంటే ఏమేమి వస్తున్నాయి? పంచాయతీ జనరల్ గా నగరం పంచాయతీ అనేటటువంటి ఎప్పుడు ఏర్పాటు చేస్తుంటాము? పట్టణం నుంచి గ్రామీణ వేగవంతంగా ఎటువైపు నుంచి ఎటువైపు అభివృద్ధి? గ్రామీణం నుంచి పట్టణం. ఇప్పుడు ఒక నగరం నుంచి గ్రామంగా అభివృద్ధి చెందదు కదా,
సింపుల్ దేని నుంచి దేనికి అభివృద్ధి చెందండి, పంచాయతీ నుంచి నగరంగా కానీ పట్టణంగా కానీ అభివృద్ధి చెందేటటువంటి ప్రాంతాన్ని నగరం. అది పెద్ద సమస్య కాదు. ఇలాంటి ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అడిగినప్పుడే కాస్త జాగ్రత్తగా ఆలోచన చేయాల్సి ఉంటుంది. రైట్, అర్థమైంది కదా? నేను అది మళ్ళీ రాపిస్తాను, కానీ ఎందుకంటే అడిగిన ప్రశ్నను బట్టి మనం జనరల్ గా దీని యొక్క నిర్వచనాలు చెప్పుకుంటూ పోయేటప్పుడు ఈ నాలుగు మోస్ట్ ఇంపార్టెంట్. నేను నిన్న మీకు ఒక మాట ఆంధ్రప్రదేశ్లో స్థానిక స్వపరిపాలన సంస్థల్లో ఎన్ని రకాలైన సంస్థలు ఉన్నాయి? ఏంటంటే మెట్రోపాలిటన్ ప్రాంతాలు ఎన్ని రకాలు ఉన్నాయి? నాలుగు. గ్రామీణ ప్రాంతాల్లో మూడు. మొత్తం కలిసి ఎన్ని? ఏడు రకాలు. అంటే వాడు కలిపి అడిగినాడు. వాస్తవంగా చెప్పాలంటే మీరు ఆలోచించండి, ఇప్పుడు మనం చెప్తేనేమో 74వ సవరణ చెప్పేటప్పుడు ఎన్ని ప్రాంతాలు ఉంటాయని చెప్తాను? నాలుగు రకాలు. 73వ సవరణ చెప్పేటప్పుడు మూడు ప్రాంతాలు. ఇవి కలిపి ఏడు ప్రాంతాలు అనేటటువంటి దానికి వాడు కలిపి అడిగినాడు ప్రశ్న. సహజంగా స్థానిక స్వపరిపాలన సంస్థలు ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే, స్థానిక స్వపరిపాలన సంస్థలు అడిగేటప్పుడు కూడా పట్టణ నగర ప్రాంతాలకు సంబంధించిన సంస్థలు ఎన్ని రకాలుగా ఉంటాయి, లేకపోతే పంచాయతీరాజ్ వ్యవస్థలు ఎన్ని రకాల వ్యవస్థను ఏర్పాటు చేసిన, ఇలాంటి ప్రశ్నలు అడిగితే అది ఒకటి సమాధానం. కానీ ఏం చేశాడు వాడు, కలిపి అడిగిన, రెండింటిని కలిపి ప్రశ్నిస్తున్నాను. అంటే ఇక్కడ కావాల్సింది ఏంటంటే, మనకు సవర్ణ బోర్డు మీద రాసినటువంటి అంశం మెటీరియల్ అన్ని మన దగ్గరనే ఉండేది, కానీ దానిపైన ప్రశ్న అడిగినప్పుడు అట్లా మిమ్మల్ని డైరెక్ట్గా క్వశ్చన్ చేసేటటువంటి అంశాలు ఉండేవి తక్కువ. ఏదో ఒక రకంగా ఇండైరెక్ట్గా అడుగుతుంటాడు. అంటే సబ్జెక్టు పైన మనకు పర్ఫెక్షన్ ఉన్నప్పుడు మాత్రమే వాటికి సమాధానం చేయగలుగుతాం. ఓకే, సో మెట్రోపాలిటన్ నగరాన్ని ఏర్పాటు చేయాలంటే 10 లక్షల కంటే ఎక్కువ. భారతదేశం ఎన్ని మెట్రోపాలిటన్ నగరాలు ఉన్నాయి? 35. ఒక నగర కార్పొరేషన్ ఏర్పాటు చేయాలంటే 3 లక్షల కంటే ఎక్కువ జనాలు. భారతదేశంలో ఎన్ని ఉన్నవి? 115 ఉన్నాయి. 115 అంటే ఇప్పుడు కరెక్ట్ గా 115 ఉన్నాయని లెక్క పెట్టి చెప్తానంటే లాస్ట్ టైం వరకు ఇదే ఉన్నవి. కాకపోతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనే 3-4 కొత్త మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు చేయబోతున్నారు అని నేను చెప్తాను అవి మీకు. కాబట్టి ఇది కొంచెం అంటే క్లారిటీతో ఉన్న అవైలబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అదే. కాకపోతే దాన్ని అప్డేషన్ చేసుకునేటప్పుడు మారుతూ ఉండేది నా దృష్టిలో. నెక్స్ట్ నగర పంచ మన మున్సిపల్ కౌన్సిల్, మున్సిపల్ కౌన్సిల్ కు నగర కార్పొరేషన్ కు ఉన్న తేడా, జనాభాలో తేడా, వార్డు కమిటీ సభ్యులు ఉండరు సార్. వార్డు కమిటీ సభ్యులు మున్సిపల్ కౌన్సిల్ కు నగర కార్పొరేషన్ కు ఉన్న తేడా, వార్డు కమిటీ సభ్యులు డివిజన్స్ ఉంటాయి, ఇవి తేడా అంతేనా? తక్కువ జనాభా కలిగినటువంటి చిన్న చిన్న ఏంటివి పట్టణ ప్రాంతాల పరిపాలన కోసం ఏర్పాటు చేసేవి ఏంటివి మున్సిపల్. ఎక్కువ జనాభా కలిగిన నగర ప్రాంతాల పరిపాలన కోసం ఏర్పాటు చేసేవి నగర కార్పొరేషన్. నగర కార్పొరేషన్కు పట్టణాలకు ఉండేటటువంటి తేడా ఫస్ట్ అంశం అది ఉండాలి. చిన్న చిన్న పట్టణాల పరిపాలన కోసం ఏర్పాటు చేసేటటువంటి వాటిని మున్సిపల్ కౌన్సిల్, మున్సిపాలిటీలుగా పేర్కొంటాము. పెద్ద పెద్ద నగరాల యొక్క పరిపాలన కోసం ఏర్పాటు చేసేటటువంటి పాలక సంస్థలని నగర పాలక సంస్థలుగా పేర్కొంటాం. జనాభా ఎంత ఉండాలన్నా? మున్సిపాలిటీలకు ఎంత జనాభా ఉండాలి? 20 మిలియన్ల కంటే ఎక్కువ జనాభా ఉండాలి. అట్ ది సేమ్ టైం భారతదేశంలో ఇప్పటి వరకు మొత్తం ఎన్ని మున్సిపాలిటీలు ఉన్నాయనుకుంటున్నాం? 5000కు పైగా ఉన్నాము. తర్వాత నెక్స్ట్ నగర పంచాయతీ అంటే ఇప్పుడు చెప్పిన వీటిని ఏర్పాటు చేసే అధికారం ఎవరికి ఉండదు? రాష్ట్రపతి. గవర్నర్ ఉంటాడు సార్. చిన్నప్పుడు కూడా ఇంగ్లీష్ స్టోరీలు చదివారు. చదివేటప్పుడు ఏంటంటే దాంట్లో 5-6 పేర్లు ఫస్ట్ పేర బట్టి బట్టి చదివి 2వ పేర వస్తుంది. 3వ పేరకు వచ్చేసరికి మొదటి పేరలో ఉన్న లైన్ అన్న 2వ పేరలో ఉన్న ఇంటకన్నా వస్తుంది, లేకపోతే దీని లైన్ ముందు పేరల కన్నా పోతుంది. ఇప్పుడు
ఇప్పుడు మీ పరిస్థితి కూడా ఏంటంటే నేను ఒక అంశాన్ని చెప్పి మళ్ళీ దానికి అనుసంధానం చేస్తూ వేరే ప్రశ్న అడిగితే మళ్ళీ అదే ఇంతకుముందు అడిగింది ఏంటంటే ఏమడిగినా వీటిని ఏర్పాటు చేసే అధికారం ఎవరికి ఉంటుంది? ప్రభుత్వానికి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసేటప్పుడు జనరల్ ఏర్పాటు చేస్తుందా చట్టం చేసేదా? చట్టం చేసింది సార్. రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసి ఏర్పాటు చేస్తుంది. మీరు నగర కార్పొరేషన్ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, నగర పంచాయతీ కావచ్చు, మెట్రోపాలిటన్ కావచ్చు, వీటన్నిటిని ఏర్పాటు చేసేటటువంటిది రాష్ట్ర ప్రభుత్వమే. అయితే 10 లక్షల జనాభా మించిన తర్వాత విజయవాడకు మెట్రోపాలిటన్ నగర హోదా కల్పించాలి. మెట్రోపాలిటన్ నగర హోదా కల్పించేటప్పుడు ప్రపోజల్ పంపించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే, నిర్ణయించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. కాకుంటే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన తర్వాత ఈ మెట్రోపాలిటన్ నగరాలను ఏర్పాటు చేసేటప్పుడు ఎలా ఏర్పాటు చేయాలో కేంద్రం గైడ్ లైన్స్ ఇస్తుంది. గైడ్ లైన్స్ ఇస్తుందంటే మార్గదర్శక సూత్రాలు తెలియజేస్తుంది, ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ అంటే వాళ్ళు ఈ అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాలలో కానీ కొన్ని పారామీటర్స్ నిర్ణయిస్తారు. పారామీటర్స్ అంటే ఇప్పుడు నీకు సపోజ్ వైజాగ్ ఉందంట, వైజాగ్లో క్రికెట్ మ్యాచ్ నిర్వహించాలి, అంతర్జాతీయం నిర్వహించాలంటే దానికి ఉండేటటువంటి అర్హతలు ఏంటివి, ఇక్కడ ఏ విధమైనటువంటి సౌకర్యాలు ఉన్నవి, జనాభా ఎంత ఉంటుంది, వీటన్నిటిపైన కూడా ఉంటుంది. నీకు అంతర్జాతీయ స్టాండర్డ్స్ అంటే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కూడా నిర్ణయించేటప్పుడు వాళ్ళకు వాళ్ళు చేసి నిర్ణయించరు. ప్రపంచం మొత్తం మీద కూడా కొన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తుంటారు. స్టేడియం ఉండటం కాంచి మొదలుకొని సౌకర్యము అంటే హోటల్ సౌకర్యం కాంచి మొదలు పెడుతుంటే దానికి విమానాశ్రయం ఉన్నదా లేదా, ఇలాంటి అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని పారామీటర్స్ నిర్ణయిస్తారు. ఆ పారామీటర్స్ నిర్ణయించినప్పుడు దానిని బట్టి అంతర్జాతీయ స్టాండర్డ్స్ బట్టి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ గైడ్లైన్స్ అంటే రాష్ట్ర ప్రభుత్వానికి జారీ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం దానిపైన చర్యలు తీసుకుంటుంది. ఎందుకు చర్యలు తీసుకోవాలంటే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఏదైతే ఉందో తద్వారా నిధులు వస్తాయి. నీకు స్థానిక స్వపరిపాలన సంస్థలు ఏ జాబితాలో ఉన్నాయి? రాష్ట్ర జాబితాలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖను ఎందుకు ఏర్పాటు చేయాలంటే ఇదే కారణం. కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది, ఈ పట్టణాలు నగరాల అభివృద్ధి పైన కేంద్రీకరణ చేస్తుంది. అంతర్జాతీయ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలంటే ఏం చేయాలి, వీటన్నిటిపైన కూడా డ్రైనేజ్ సౌకర్యాన్ని మొదలుకొని ప్రతి అంశంలో కూడా ప్రభుత్వం కొన్ని మార్గదర్శక సూత్రాలను తెలియజేస్తుంది. ఓకే, నెక్స్ట్ వీటి యొక్క నిర్మాణం, నిర్మాణం విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా దృష్టిలో పెట్టుకొని మెట్రోపాలిటన్ కానీ నగర పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ నగర పంచాయతీ కానీ ఈ నాలుగింటిలో ఉన్నటువంటి సభ్యులని ఎవరు ఎన్నుకుంటారు? ప్రజలు ఎన్నుకుంటారు సార్. అందుకనే నేను చెప్పే పదం అంటే సభ్యులను అన్న, ప్రజలు సభ్యులు ప్రతినిధులు ఎవరు ఎన్నుకుంటారు? ప్రజలు, ప్రజలే డైరెక్ట్గా ఎన్నుకుంటారు, ప్రజలే డైరెక్ట్గా ఎన్నుకుంటాడు ప్రతినిధులను. నగర కార్పొరేషన్ యొక్క మేయర్ని లేక మెట్రోపాలిటన్ నగరం యొక్క మేయర్, దాని యొక్క అధిపతిని మేయర్ అంటారు. గ్రామ పంచాయతీకి సర్పంచ్ అలాంటి వాడో నగర కార్పొరేషన్కు మేయర్ అలాంటి వాడే. ఒక మున్సిపాలిటీకి చైర్మన్ ఉంటాడు, నగర కార్పొరేషన్కు మేయర్ ఉంటాడు, మెట్రోపాలిటన్ నగరానికి కూడా మేయర్ ఉంటాడు, మేయర్ అంటారు. సో ఉప చైర్మన్ ఉప సర్పంచ్ లాంటి వ్యక్తిని అక్కడ ఏమంటాము, డిప్యూటీ మేయర్, డిప్యూటీ మేయర్. అదేవిధంగా వైస్ చైర్మన్ అంటారు. నగరానికి సంబంధించిన విషయంలో మాత్రం, నగర పంచాయతీ విషయంలో మాత్రం అధ్యక్షుడు అంటున్నాం, నగర పంచాయతీ అధ్యక్షుడు, నగర పంచాయతీ అధ్యక్షుడు, నగర పంచాయతీ ఉపాధ్యక్షుడిగా ఉంటారు. అయితే మెట్రోపాలిటన్ నగరానికి సంబంధించిన అధిపతి అయినటువంటి మేయర్ని కానీ, నగర కార్పొరేషన్ యొక్క మేయర్ని కానీ, మున్సిపాలిటీ యొక్క చైర్మన్ కానీ అధిపతులు, ఈ ముగ్గురిని కూడా ఎలా ఎన్నుకుంటారు, పరోక్షంగా ఎన్నుకుంటారు. ఏ విధంగా ఎన్నుకుంటారు? పరోక్షంగా. ఎవరిని?
మెట్రోపాలిటన్ నగరానికి ఏమంటాము? మేయర్. నగర కార్పొరేషన్ కు మేయర్, మున్సిపాలిటీకి చైర్మన్. ఈ ముగ్గురు కూడా ఎలా ఎన్నుకుంటారు? పరోక్షంగా. ఎవరు ఎన్నుకుంటారు? అందులో ఉండేటటువంటి ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధులు. ఓకే, నగర కార్పొరేషన్ లో ఉన్న ప్రతినిధులు ఏమంటాము? దానికి ఏం చేయలేము. నగర కార్పొరేషన్ లో, నగర కార్పొరేషన్ లోని వార్డులను డివిజన్లుగా పేర్కొంటారు. మెట్రోపాలిటన్ నగరంలోని, మెట్రోపాలిటన్ నగరాలలోని వార్డులను కూడా డివిజన్లుగా పేర్కొంటారు. నెక్స్ట్, నగర కార్పొరేషన్లోని డివిజన్ల నుండి ప్రజలచే ఎన్నుకోబడే ప్రతినిధులను కార్పొరేటర్లుగా పేర్కొంటారు. నెక్స్ట్, మెట్రోపాలిటన్ నగరాల పరిపాలన అధిపతులను నగర కార్పొరేషన్ల యొక్క పరిపాలన అధిపతులను మేయర్ గా పేర్కొంటారు. మేయర్ నెక్స్ట్, నగర పంచాయతీ సభ్యులు మున్సిపాలిటీలలోని కౌన్సిలర్లు కార్పొరేషన్లోని కార్పొరేటర్లు ప్రజలచే ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. ప్రజలచే ప్రత్యక్షంగా ఎన్నుకోబడతారు. ఓకేనా? కార్పొరేషన్ వార్డులను ఏమంటాము? డివిజన్ నుంచి ఎన్నుకోబడే వ్యక్తి కార్పొరేటర్. ఏ విధంగా ఎన్నుకోబడతారు? అధిపతి పేరు ఎలా ఎన్నుకోబడతారు? ఇక నగర పంచాయతీకి సంబంధించిన అధ్యక్షుడు ఎవరైతే ఉంటారో ఇతన్ని మాత్రం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించేటటువంటి దాన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే షిరిడీ లాంటి, షిరిడీ కూడా నగర పంచాయతీ, మహారాష్ట్రలో ఉన్న సాయిబాబా సంబంధించిన షిరిడీ ఏదైతుందని నగర పంచాయతీ వేగవంతంగా అభివృద్ధి చెందేటటువంటి ప్రాంతం కావటం, మోర్ దాన్ 75% ఆఫ్ ద పీపుల్ అదర్ దాన్ ది అగ్రికల్చర్ అంటే టూరిజం ఇతర అంశాల వృత్తులపైన ఆధారపడటం, ఇవన్నీ కామన్గా ఉంటాయి కాబట్టి ద నగర పంచాయతీ. అక్కడ నగర పంచాయతీ అధ్యక్షుడిని పరోక్షంగా ఎన్నుకుంటున్నాను. వాస్తవంగా చెప్పాలంటే ఎల్ఎం సింగ్వి కమిటీ చేసినటువంటి సూచనల ప్రకారం
రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి దాని ప్రకారం నగర పంచాయతీ అధ్యక్షుడు గ్రామ పంచాయతీ అధ్యక్షుడు మాదిరిగానే ప్రజలచే ప్రత్యక్షంగా ఎన్నుకోవాలి. నేను అందుకని చెప్పింది ప్రత్యక్షంగా ఎన్నుకోబడాలి, కానీ ప్రత్యక్షంగా ఎన్నుకోబడటం అనేటటువంటిది ఏమి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా ఎన్నుకోబడటం కానీ ఎవరు నిర్ణయిస్తారు? ఆ రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసి నిర్ణయిస్తుంది. అంటే ప్రభుత్వం పైన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర మనం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు మాత్రమే ప్రత్యక్షంగా నిర్వహిస్తున్నాం. మండల పరిషత్ ఎన్నికలు కానీ లేక జిల్లా పరిషత్ ఎన్నికలు కానీ ఏ విధంగా నిర్వహిస్తున్నాం? సభ్యులను ప్రజలు ఎన్నుకుంటున్నారు, సపాది సభ తర్వాత చైర్మన్లను ఎవరు ఎన్నుకుంటున్నారు? ఎంపీ చైర్మన్ కానీ మండల పరిషత్ అధ్యక్షుడు కానీ ఎవరు ఎన్నుకుంటున్నారు? సభ్యులు ఎన్నుకుంటున్నారు. కానీ మరి నీకు మధ్యప్రదేశ్లో మూడు స్థాయిలు ఉన్నాయి, మండల పరిషత్ అధ్యక్షుడు, జిల్లా పరిషత్ అధ్యక్షుడు, గ్రామ పంచాయతీ అధ్యక్షుడు. ముగ్గురిని కూడా ప్రజలే డైరెక్ట్గా ఓట్లేసి ఎన్నుకుంటున్నారు. మరి ఎవరి కండింగ్ ఇన్ఫర్మేషన్ మన రాష్ట్రంలో కూడా అలాగే ఎన్నుకునేవారు గతంలో మున్సిపల్ చైర్మన్లు, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, ఈవెన్ జిల్లా పరిషత్ అధ్యక్షులను ప్రజలే డైరెక్ట్గా ఓటేసి ఎన్నుకున్నారు గతంలో. ఆ చట్టంలో మార్పు చేసి ఇప్పుడు తీసుకొచ్చిన మార్పు ఏంటంటే జిల్లా పరిషత్ చైర్మన్ పరోక్షంగా ఎన్నుకోబడాలి, మండల పరిషత్ చైర్మన్ పరోక్షంగా ఎన్నుకోబడాలి, ఒక గ్రామ పంచాయతీ అధ్యక్షుడు మాత్రమే ప్రత్యక్షంగా ఎన్నుకోబడతారు. ఇక్కడ కూడా ఏంటంటే నగర పంచాయతీ అధ్యక్షుడిని ప్రత్యక్షంగా ఎన్నుకోవాలా పరోక్షంగా ఎన్నుకోవాలనేది రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసి నిర్ణయిస్తుంది. యాక్చువల్గా యాజ్ అన్ అంటే ఇప్పుడు రాజ్యాంగ ప్రకారం మాత్రం నగర పంచాయతీ అధ్యక్షుడిని ఎలా ఎన్నుకోవాలని పేర్కొన్నారు. ఎలా ప్రత్యక్షంగా ఎన్నుకోవాలి, ఎలా ఎన్నుకోవాలని ఎవరు నిర్ణయించవచ్చును? రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసి నిర్ణయిస్తుంది అంటున్నా. మళ్ళీ మీకు చెప్పేది ఏంటంటే రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాలని మొన్న చెప్పింది, నిన్న చెప్పింది, ఈరోజు చెప్పేది కూడా అదే. రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాలంటే 73-74 రాజ్యాంగ సభల్లో పొందుపరిచినటువంటి అంశాలని ఈ 73వ సవరణ 74వ సవరణ ఏవైతే ఉన్నాయో వీటి మౌలిక స్వరూపానికి విరుద్ధం కాని విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు సొంత చట్టాలను చేసుకోవచ్చును అని. దేనికి విరుద్ధం కాకుండా దేని మౌలిక స్వరూపం? మన రాష్ట్రంలో పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికలు ప్రత్యక్షంగా నిర్వహిస్తున్నామా పరోక్షంగానా? ప్రత్యక్షమా పరోక్షంగా? ప్రత్యక్షమా? మండల పరిషత్ చైర్మన్ దాన్ని పరోక్షం అంటామా ప్రత్యక్షం అంటామా? ఎలా ఎన్నుకుంటున్నాం? ఏ రాష్ట్రంలో? ఆంధ్రప్రదేశ్. మరి మధ్యప్రదేశ్ లో అది ఎవరు నిర్ణయిస్తున్నారు? రాష్ట్రం. అంటే దాని అర్థం ఏంటిది? రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఇష్టాన్ననుసరించి నిర్ణయించుకుంటాయి. అంటే దానిపైన చట్టం ఎవరు చేస్తారు? ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చట్టం చేసి నిర్ణయిస్తుంది. ప్రత్యక్షమా పరోక్షమా అనేటటువంటి దాన్ని నిర్ణయిస్తుంది. రైట్, ఓకే. నెక్స్ట్ వార్డుల విభజన. వార్డుల విభజనకు వచ్చినప్పుడు మీరు నగర కార్పొరేషన్లో ఉన్న వార్డులని ఏమంటాము? డివిజన్స్. డివిజన్స్ ఎందుకు పడేవాడు? ఏమంటాము? కార్పొరేటర్. అదే మున్సిపాలిటీలో ఉన్నటువంటి వాటిని కౌన్సిలర్స్ అంటాం, కానీ వాటిని వార్డులు అంటామా డివిజన్లు అంటామా ఇంకేమంటాం? మున్సిపాలిటీలో కూడా ఏ పేరుతో పిలుస్తాం? వార్డు అనే పిలుస్తాం. నగర కార్పొరేషన్లో మెట్రోపాలిటన్ నగరాలలోనేమో డివిజన్ అని పిలుస్తారు. నగర పంచాయతీలో కానీ మున్సిపాలిటీలో కానీ ఏ పేరుతో పిలుస్తాము? వార్డ్ అని, మున్సిపల్ వార్డు అని పిలుస్తాం. ఏమిటా మనము? వార్డ్ అని పిలిచి. అయితే ఇవి సంఖ్య ఎంత ఉండాలి, సంఖ్య ఎంత ఉండాలి, ఆ వార్డులు ఏ విధంగా విభజింపబడాలి అనే దానికి మెట్రోపాలిటన్ నగరంలో 100 నుంచి 200 వరకు ఉండవచ్చును. డివిజన్లు ఎన్ని ఉండవచ్చును? 100 నుంచి 200 వరకు. ఎక్కడ? మెట్రోపాలిటన్. నగర కార్పొరేషన్లో 50 నుంచి 100 వరకు ఉండవచ్చు. నగర కార్పొరేషన్లో 50 నుంచి 100 వరకు ఉండవచ్చు.
మున్సిపాలిటీలో 23 నుంచి 50 వరకు ఉండవచ్చు. కొంచెం మీరు ఆడ కొద్దిగా సీక్వెన్స్ అర్థం చేసుకుంటే సింపుల్. ఎలా 23 to 50 మున్సిపాలిటీలో ఉండాల్సినటువంటి వార్డు సభ్యుల సంఖ్య 23 to 50 23 నుంచి 50 వరకు, కార్పొరేషన్ లో 50 నుంచి 100 వరకు, మెట్రోపాలిటన్ లో 100 నుంచి 200 వరకు. ఓకే, కానీ భారతదేశంలో అత్యధిక డివిజన్లను కలిగి ఉండేటటువంటిది బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్, 228 మంది కార్పొరేటర్లు ఉన్నారు భారతదేశంలో. అత్యధికంగా అనగా 228 మంది కార్పొరేటర్లను కలిగి ఉన్నటువంటిది బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్. ఇకపోతే మరి నగర పంచాయతీకి, నగర పంచాయతీకి ఇదమిద్దంగా ఇంత సంఖ్యను నిర్ణయించబడలేదు. ఎందుకు నిర్ణయించబడలేదు? నగర పంచాయతీలో జనాభా ఎక్కడి నుంచి ఎంత వరకు ఉండొచ్చు? 25,000 మధ్యలో. ఎందుకని అలా ఉంటుంది? 3 లక్షలు దాటితే కార్పొరేషన్, 10 లక్షలు దాటితే 25,000 లోపు ఉంటే నగర పంచాయతీ, నగర పంచాయతీ 5,000 కంటే ఎక్కువ ఉండి 25,000 కంటే తక్కువ ఉండదు. కానీ దీనికి ఉన్న గ్రామ పంచాయతీకి దీనికి ఉన్న తేడా ఏంటి? వేగంగా డెవలప్ అవుతుంది సార్. ఇది వేగవంతం ఎటువైపు నుంచి ఎటువైపు పెరుగుతుంది దానికి తోడు మినిమం చదరపు కిలోమీటర్లకు 400 కంటే ఎక్కువ జనాభా ఉంటుంది. నెక్స్ట్ 75% ఎక్కువ అగ్రికల్చర్ ఉండాలి, వ్యవసాయేతర వృత్తుల్లో ఆధారపడి ఉంటారు. అది ఇక్కడ ఉండే తేడా. మామూలు గ్రామ పంచాయతీలో అయితే రివర్స్ ఉంటుంది, పనిచేసే వాళ్ళు మెజార్టీ దేని మీద ఆధారపడతారు? వ్యవసాయం. ఇక్కడ వ్యవసాయేతర వృత్తులు, చదరపు కిలోమీటర్ 400 మంది, పట్టణ ప్రాంతంగా వేగవంతంగా అభివృద్ధి చెందింది, కనీసం 5,000 కంటే ఎక్కువ జనాభా ఉంటుంది. కాబట్టి దీంట్లో వార్డు సభ్యులను ఏర్పాటు చేసేటప్పుడు మినిమంలో మినిమం ఎంతమందిని ఏర్పాటు చేయాలి అంటే 13 మందికి తగ్గకుండా ఏర్పాటు చేయాలి, 21 మందికి మించకుండా ఏర్పాటు చేయాలి. 13 మందికి తగ్గకుండా, 21 మందికి మించకుండా ఏర్పాటు చేస్తారు. ఓకే, దేంట్లో నగర పంచాయతీ, నగర కార్పొరేషన్ 21 మందికి మించితే నగర పంచాయతీ 21కి మించితే మున్సిపాలిటీ సార్. దీనికి ఈ గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసేటప్పుడు గ్రామ పంచాయతీలో ఉండేటటువంటి వార్డు సభ్యుల సంఖ్య ఏ విధంగా ఉంటుంది? less than 300 సభ్యులకు ఒకరు ఉంటారు సార్. జనాభాని బట్టి 300 మంది కంటే తక్కువగా ఉంటే 5 నుంచి 500 అయితే 7, 5 నుంచి 1500 అయితే 9, ఎప్పుడైనా ఇట్లా ఉండదు. 5 నుంచి 7 వరకు 6 ఉంటుందా 7 ఉంటుంది తర్వాత సంఖ్య జనాభా బట్టి. 1500 నుంచి 3000 అయితే 1500 నుంచి 3000 మధ్యన ఎంత? 3000 నుంచి 5000 అయితే 13. ఎంతమంది? 13. అందుకని ఎందుకు తగ్గకుండా ఉండాలి నగర పంచాయతీలో? అదే ఇది మరి నేను తీవ్రంగా ఆలోచించేది ఏమి లేదు. అక్కడ 5000 మంది కన్నా ఎంత ఎక్కువ ఉంటేనే కదా ఏర్పాటు చేశారు నగర పంచాయతీ. కాబట్టి ఎంతకు తగ్గకుండా ఉండాలి? 13 మందికి తగ్గకుండా ఉండాలి. దానికోసం 5000 నుంచి 10,000 జనాభా ఉంటే ఎంతమంది? 15,000 ఉంటే 15,000 నుంచి 20,000 ఉంటే 20,000 నుంచి 25,000 మధ్య ఉంటే 20,000 మించితే 20,000 నుంచి 50,000 ఎప్పుడు ఏర్పాటు చేస్తారు? 25,000 ఉంటే మినిమం ఎంత ఉండాలి? 23. అది
అర్థమైందా? దాన్ని అక్కడ ఉండేటటువంటి జనాభాను అనుసరించే నిర్ణయిస్తారు తప్ప ఇక్కడ కొత్తగా వచ్చే అంశాలు ఏమి ఉండవు. విషయం ఏంటంటే, మీరు ఒకవేళ మీరు ఐడియా ఉంచుకోవడం కోసం మిమ్మల్ని డైరెక్ట్ మామూలుగా గ్రామ పంచాయతీ యొక్క కనిష్ట గరిష్ట వార్డు సభ్యుల సంఖ్య ఎంత? 5 నుంచి 21. మర్చిపోయినా, ఇప్పుడే చెప్పిన ఎంత? 5 నుంచి 21. ఒక మండల పరిషత్తులో కనిష్ట గరిష్ట 7, 23. ఒక మున్సిపాలిటీలో ఉండేటటువంటి సభ్యుల సంఖ్య 23 నుంచి 50 వరకు. ఒక నగర పంచాయతీలో సభ్యుల సంఖ్య నగర పంచాయతీ 11 నుంచి 21 వరకు. నగర కార్పొరేషన్ అయితే 50 నుంచి 100. మెట్రోపాలిటన్ నగరం అయితే, మరి మెట్రోపాలిటన్ నగరంలో 100 నుంచి 200 ఉంటే ముంబై బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ 228 మంది ఎదుర్కొన్నారు. జనాభా చెప్పు, భారతదేశంలో 6 నగరాలను మహానగరాలుగా ప్రకటించినారు. వాటికి ఉండేటటువంటి ప్రత్యేక అంటే జనాభా దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఏంటేంటి మహానగరాలు? ఓకే, సో ఈ సభ్యుల సంఖ్యకు సంబంధించి మీరు జనరల్గా ఇవి జనరల్ క్వశ్చన్స్ అడగటానికి అవకాశం ఉండే అంశాలు. మీకు నగర పంచాయతీ చేసే విధులలో అంటే మంచినీటి సౌకర్యం, మురుగునీటి పారుదల, లేకుంటే వీధి దీపాలు, రోడ్లు వేస్తారా, వేరే అడగరు. ఈ సంస్థలకు సంబంధించిన వాటిలో నిర్మాణానికి సంబంధించిన విషయాలు వచ్చినప్పుడు ప్రధానంగా వచ్చే విషయాలు ఇవే. డైరెక్ట్ క్వశ్చన్ బిట్టుగా ఉండేది కూడా ఇవే అన్నమాట. ఓకే, సో రాజ్యాంగంలోని 243 పి దేని గురించి తెలియజేస్తుంది? వేటి నిర్వచనాలు? పట్టణ అదే చెప్పాలి, పట్టణ నగరపాలక సంస్థలకు సంబంధించిన నిర్వచన నిర్వచనాలు ఎవరు ఇస్తారు? గవర్నర్ యొక్క నోటిఫికేషన్ అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం. వాస్తవానికి ఒక రాష్ట్రంలో మున్సిపాలిటీని ఏర్పాటు చేసే అధికారం ఎవరికి ఉన్నది? రాష్ట్ర ప్రభుత్వం. కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నా రాష్ట్ర ప్రభుత్వం, గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయాలన్నా రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే స్థానిక స్వపరిపాలన సంస్థలు ఏ జాబితాలో ఉన్నాయా, దీనిపైన చట్టాలు చేసే అధికారం ఎవరికి ఉంటుంది? రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుంది. అదేవిధంగా నిర్మాణ విషయానికి, వ్యవస్థాపన విషయానికి వచ్చినప్పుడు వాస్తవంగా ఎన్ని రకాలైనటువంటి వ్యవస్థాపన జరిపింది రాజ్యాంగం ద్వారా? 4. వేటి విషయంలో? నగరపాలక సంస్థలు. ఏంటి అవి? మెట్రోపాలిటన్, నగర పంచాయతీ, మున్సిపాలిటీ, నగర పంచాయతీ. మెట్రోపాలిటన్, నగర కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీ. మెట్రోపాలిటన్ ఏర్పాటు చేయాలంటే 10 లక్షల కట్టే ప్రజన, నగర కార్పొరేషన్ అయితే 3 లక్షల కట్టే ప్రజన, మున్సిపాలిటీ అయితే 25,000, అదే నగర పంచాయతీ అయితే 25,000 కంటే తక్కువగా జనాభా ఉందండి. మరి వీటిని ఇలా వ్యవస్థాపనం చేసిన తర్వాత వీటి యొక్క నిర్మాణం ఏ విధంగా ఉండాలన్నప్పుడు సహజంగా రాజ్యాంగంలోని 74వ సవరణ ప్రకారం మెట్రోపాలిటన్ నగర నగరానికి సంబంధించినటువంటి అధిపతైన మేయరు, నగర కార్పొరేషన్ సంబంధించిన అధిపతైన మేయరు, మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధిపతైనటువంటి చైర్మన్, ఈ ముగ్గురు పరోక్షంగా ఎన్నుకోబడాలి, నగర పంచాయతీ అధ్యక్షుడిని ప్రత్యక్షంగా ఎన్నుకోబడాలి అని చెప్పి పేర్కొనటం జరిగింది. అయితే ఈ 4 ఉండేటటువంటి ప్రతినిధులు, సభ్యులు, వార్డు సభ్యులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ప్రత్యక్షంగానే ఎన్నుకోబడతారు. అయితే నగర పంచాయతీ అధ్యక్షుని విషయానికి వచ్చినప్పుడు మాత్రం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేసే చట్టాన్ని అనుసరించి ఐదర్ డైరెక్ట్ కాదు ఇండైరెక్ట్ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎన్నుకునే పద్ధతిని ప్రవేశపెట్టవచ్చును. తర్వాత 243 ఎస్ చెప్పేది ఏది మనకు అంటే వార్డుల విభజన. అంటే ఒక్కొక్క స్థానిక స్వపరిపాలన సంస్థలో
ఉండేటటువంటి వార్డుల సంఖ్య ఎంత ఉండాలనే దానికి కొన్ని పారామీటర్స్ నిర్ణయించినారు. పారామీటర్స్ అని ఎందుకు అంటున్నామంటే సహజ సిద్ధంగానే జనాభాని ప్రాతిపదికగా చేసుకునే వీటి వర్గీకరణ చేసినాం. 10 లక్షల కంటే ఎక్కువ ఉంటే ఇలా ఉండాలి, 3 లక్షల కంటే ఎక్కువ ఉంటే ఇలా ఉండాలి, 25,000 కంటే ఎక్కువ ఉంటే ఇలా ఉండాలి, నగర పంచాయతీ ఏర్పాటు చేయాలంటే 5,000 కంటే ఇలాంటి కూడా మాక్సిమం జనాభాని ప్రాతిపదికగా చేసుకొని నిర్ణయించినాం. కాబట్టి ఆ జనాభాను అనుసరించే వార్డులకు కూడా విభజన చేస్తాము. దాన్ని బట్టి ఏం చేస్తాం మనం వార్డులు, మీరు ఉదాహరణకి మున్సిపాలిటీ ఉందనుకోండి, మున్సిపాలిటీలో వార్డుల సభ్యుల సంఖ్య ఎంత ఉండాలి? 23 నుంచి 21 మధ్య. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలలో కూడా 23 ఉందా, 50 ఉందా, మధ్యలో అనేక రకాలుగా ఉన్నాయి. ఎందుకని? జనాభా అనుసరించి ప్రతి 4,000 జనాభాకు ఒక వార్డు సభ్యుని అదనంగా పెంచాల్సి వస్తుంది. అర్థమైందని నేను చెప్పింది. అదే సందర్భంలో ఒక దశకి వెళ్ళిన తర్వాత అంటే ఎక్కువ సంఖ్య వచ్చేటప్పుడు 3 లక్షల లోపు జనాభా వచ్చేటటువంటి టైంలో 10,000 జనాభాకు ఒక వార్డును ఏర్పాటు చేస్తారు. అది దీన్ని ఇప్పుడు ఇట్లా చెప్పినట్టుగా అంటే ఏర్పాటు చేయరు. ఇన్ బిట్వీన్ 23 అండ్ 50 అని నిర్ణయించినప్పుడు ఆ పట్టణంలో ఉండేటటువంటి అది పట్టణంగా అభివృద్ధి చెందటానికంటే ముందు గ్రామం ఉంటుంది కదా, ఆ గ్రామంగా ఉన్నప్పుడు ఆ గ్రామంలో ఉండేటటువంటి వార్డు సభ్యుల సంఖ్యని ఏ విధంగా నిర్ణయం చేసుకున్న తర్వాత కాలంలో వార్డులుగా విభజించినారో అది క్రైటీరియా తీసుకొని నిర్వహిస్తుంటారు జనరల్గా. కానీ జనాభా పెరుగుతున్న కొద్దీ, జనాభా పెరుగుతున్న కొద్దీ 4,000 నుంచి 10,000 జనాభా కూడా ఒక వార్డును ఏర్పాటు చేసే పరిస్థితులు ఉంటాయి అది అనమాట. రైట్, నెక్స్ట్ రిజర్వేషన్. రిజర్వేషన్ల దగ్గర మీకు ఒక క్లారిటీ ఉండాల్సింది. ఎందుకంటే ఇవన్నీ 2 చోట్ల వస్తాయి. ఇచ్చేటప్పుడు ఈ 2 రకాల ప్రశ్నలు అన్నాం. దేనిపైనైనా 2 రకాల ప్రశ్నలు ఉంటాయి. ఒకటేమో డైరెక్ట్ అంశాన్ని అడగటం, ఒక అధికరణ ఇచ్చి అంశాన్ని అడగటం. 243D అధికరణ దేనికి సంబంధించిందనో, లేక రాజ్యాంగంలోని రిజర్వేషన్ల గురించి, స్థానిక స్వపరిపాలన సంస్థల్లో రిజర్వేషన్ల గురించి తెలియజేసే అధికరణ ఏదని అడగవచ్చు. ఇది మామూలుగానే, ఇది జనరల్గా అడిగేది. కానీ 243D అధికరణ ద్వారా స్థానిక స్వపరిపాలన సంస్థల్లో రిజర్వేషన్లు ఏ విధంగా కల్పింపబడినవి అని చేసి ఎస్సీ జనాభా ప్రాతిపదికపై, ఎస్టీ జనాభా ప్రాతిపదికపై మహిళలకు 1/3 రిజర్వేషన్, ఓబీసీలకు 34% కల్పింపబడినాయి. ఈ కింది వాటిలో తప్పుగా చెప్పబడినది ఏది? ఏది? ఓబీసీ. ఎందుకని? ఓబీసీ రిజర్వేషన్ అనేది ఐచ్ఛిక అంశం. మళ్ళీ కూడా చెప్తున్నా, ఏంటిది ఐచ్ఛిక అంశం? రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇష్టంపై ఆధారపడి ఉంటుంది, అది రాజ్యాంగబద్ధమైంది కాదు. ఐచ్ఛిక అంశం అంటే ఉదాహరణకి మన రాష్ట్రంలో ప్రారంభంలో ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు స్థానిక స్వపరిపాలన సంస్థల సమావేశాల్లో పాల్గొనేటప్పుడు వీళ్ళని ఎక్సబిషన్ సభ్యులు అంటారు. జిల్లా పరిషత్ కింద చెప్పుకున్నాను, వీళ్ళని ఎక్సబిషన్ సభ్యులు, వీళ్ళ ఓటర్లు లేదు, వీళ్ళ ఓటర్లు లేదు. కానీ 73 రాజ్యాంగ సవరణ, 74 రాజ్యాంగ సవరణలో వీళ్ళ ఓటర్లు లేదని చెప్పినా. నేను చాలా మార్పులు ఇచ్చినవి, నేను కంప్లీట్ అయిపోయిన మీకు రాపిస్తాను కూడా. దానికి మీరు అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ఐచ్ఛిక విషయం అని అంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నానంటే, రాజ్యాంగంలోనేమో లేదు, బీసీలకేం రిజర్వేషన్ కల్పించినారు మన రాష్ట్రంలో. మరి దీన్ని కొట్టివేయవచ్చు కదా కోర్టుకు వెళ్తే, రాజ్యాంగంలో లేనప్పుడు మరి బీసీలకు ఉన్న రిజర్వేషన్ ఎలా సమర్థించినారంటే, ఈ బీసీలకు రిజర్వేషన్ కల్పించేటటువంటి అంశము ఐచ్ఛిక అంశం అన్నాం. 73-74 రాజ్యాంగ సభలో పేర్కొన్న ఐచ్ఛిక అంశం. ఈ ఐచ్ఛిక అంశం అంటే ఏందో మీకు ఒక అంశం చెప్తే మీకు ఈజీగా అర్థమైంది. అదేంటంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎల్ఎల్సీలు స్థానిక స్వపరిపాలన సంస్థల సమావేశాలు నిర్వహించేటప్పుడు ఎక్సబిషన్ సభ్యులుగా సమావేశాలకు హాజరవుతారు. ఈ ఎక్సబిషన్ సభ్యులకు ఓటక్కు ఉంటుందా? ఉండదు. ఉండదా? ఉన్నది.
ఉన్నది అంటున్నాను ఇప్పుడు నేను చెప్పండి చెప్పారు మీరు చెప్తే మీరు మీరు ఎంత గట్టి చెప్తే అంత గట్టి ఎక్కువ గట్టి చెప్తా ఉన్నది అంటున్నాను లేదు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పట్టణ నగరపాలక సంస్థలకు ఎన్నికలు జరిపేటప్పుడు కానీ జిల్లా పరిషత్ ఎన్నికలు జరిపేటప్పుడు కానీ లేదు కేవలం హైదరాబాద్ నగర కార్పొరేషన్కి ఎన్నికలు జరిపేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది ఏమని ఎక్స్ఆఫీసీ సభ్యుల కోటకు కల్పించిన కల్పిస్తూ జీవో తీసుకొస్తే దీనిపైన లోక్సత్తా జయప్రకాష్ నారాయణ హైకోర్టులో కేసు వేసినాడు మన ఈ నగర కార్పొరేషన్ ఎన్నికలప్పుడే హైకోర్టులో కేసు వేస్తే హైకోర్టు కేసు విచారణ చేసిన తర్వాత ఇది తప్పేమీ కాదు కల్పించటం తప్పేమీ కాదు కల్పించవచ్చునని హైకోర్టు తీర్పు చెప్పింది మరి ఎలా తీర్పు చెప్పింది ఇది అంటే ఈ 73-74 రాజ్యాంగ సవరణలోనే ఎక్స్అఫీషియో సభ్యులకు ఓటు హక్కు కల్పించడం అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని రాసినారు ఐచ్ఛిక విషయం అంటే అది అంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది ఇంతకుముందు లేదనే దానికి మీకు ఒక మంచి స్టాండింగ్ ఎగ్జాంపుల్ కూడా చెప్పినాను చెప్తాను మళ్ళీ కూడా ఖమ్మం జిల్లా పరిషత్లో 38 మంది జెడ్పీటీసీ సభ్యులు ఉన్నారు 38 మందిలో ఇద్దరు న్యూ డెమోక్రసీ సంబంధించిన సభ్యులు సమావేశానికి హాజరు కాలేదు జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి పోటీ చేస్తే సిపిఎం అభ్యర్థికి 18 మంది జెడ్పీటీసీలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 18 మంది జెడ్పీటీసీలు ఓటేసినారు ఇప్పుడు ఎవరు గెలిచినట్టు లెక్క అంటే టై అయింది కాబట్టి ఏం చేసినారు లాటరీ తీస్తే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని అదృష్టం వరించి లాటరీలో కాంగ్రెస్ పార్టీ వ్యక్తి చైర్మన్ అయినాడు నేను మిమ్మల్ని ప్రశ్నించేది ఏంటంటే అవ్వాల ఒకవేళ ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎమ్మెల్సీలకు కనుక ఓటు వేసే అవకాశం ఉంటే ఖమ్మం జిల్లాలో అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ అంటే ఎంపీల ప్రకారం రేణుకా చౌదరితో సహా అప్పుడు ఎంపీగా గెలిచింది అంటే ఎంపీలు ఎవరి వైపున ఉన్నారు కాంగ్రెస్ వైపున ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఎవరున్నారు కాంగ్రెస్ కాబట్టి ఎవరు గెలిచేవారు కాంగ్రెస్ వాళ్ళు గెలిచేవారు కానీ వాళ్ళని ఓటేసాకు లేదు ఎప్పుడు తీసుకొచ్చినారు జీవో హైదరాబాద్ నగర కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా తీసుకొచ్చిన అంతకుముందు లేదు ఎందుకు తీసుకొచ్చినారు ఇది అంటే హైదరాబాద్ రాష్ట్ర రాజకీయాలు డిఫరెంట్ గా ఉంటాయి హైదరాబాద్ నగర రాజకీయాలు డిఫరెంట్ గా ఉంటాయి ఎందుకని అంటే హైదరాబాద్ నగరానికి వచ్చేసరికి ఒక బలమైన శక్తి మజ్లిస్ పార్టీ ఇక్కడ ఉంటుంది నీకు మొత్తం 150 మంది కార్పొరేటర్లలో మజ్లిస్ సంబంధించినటువంటి వాళ్ళు 40 మంది గెలిచే అవకాశం ఉంది నీకు నగర రాష్ట్రంలో అక్కడక్కడ బీజేపీ ఉంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ హైదరాబాద్ నగరానికి వచ్చేసరికి బీజేపీ బలమైన శక్తిగా ఉంటుంది ఈ నేపథ్యంలో ఈ సిటీలో ఉండేటటువంటి అవుట్స్కర్ట్స్ ఏవైతున్నాయి అవుట్స్కర్ట్స్ అంటే చుట్టూ ఉండేటటువంటి కూకట్పల్లి కావచ్చు అనేసి ఇలాంటి చుట్టూ ఉన్నటువంటి విస్తరించిన నగరం ఓల్డ్ సిటీ కాకుండా అంటే ఈ పాత సిటీ కాదు ఓల్డ్ సిటీ అంటే మరి మీరు ఆ ఏరియాలో చాలిపోయినారు అదే కాదు ఓల్డ్ సిటీ అంటే పాత నగరం అంటే ఇప్పుడు ఉన్నటువంటి మనం ఉన్నది కూడా ఓల్డ్ సిటీ కిందకి వస్తుంది ఇది కాకుండా విస్తరించిన నగరం చుట్టూ ఉన్న నగరంలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంటుంది మరి ఇలాంటి సందర్భంలో ఈ నగర కార్పొరేషన్ దక్కించుకోవాలంటే 150 మంది కార్పొరేటర్లో కాంగ్రెస్ పార్టీ బలంగా గెలుస్తారన్న నమ్మకం లేదు కాబట్టి తెలివిగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది 68 మంది ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎమ్మెల్సీలకు ఇక్కడ ఓటప్పు కల్పించినారు ఎక్స్అఫీషియో సభ్యులకు ఇక నువ్వు కార్పొరేటర్లు ఎంతమంది నన్ను గెలుచుకో మా వాళ్ళు ఉన్నారుగా వీళ్ళు వచ్చి ఓటేస్తారు మేము గెలుస్తాం ఇది తెలియదు అర్థమైంది నేను చెప్పాను అయితే ఇలా జరిగితే ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాటు చేసినట్లే అవుతుంది ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రతినిధుల ద్వారానే కార్పొరేషన్ ఏర్పడాలి తప్ప ఇలా తొడిదారిన ఓటు హక్కును పొంది
ప్రజల ప్రజలచే నిర్ణయించబడినటువంటి దాని ప్రకారం కాకుండా ఇలా అక్రమ పద్ధతుల ద్వారా వచ్చి ఓటేస్తే ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం అని చెప్పి జయప్రకాష్ నారాయణ హైకోర్టులో పిటిషన్ వేస్తే హైకోర్టు ఏం చేసింది, పిటిషన్ డిస్మిస్ చేసి ఇలా ఏర్పాటు చేయవచ్చు తప్పేమి కాదు. ఎందుకు చెప్పింది హైకోర్టు అంటే ఇదేనమాట, ఏది ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఐచ్ఛిక విషయం అంటే ఏర్పాటు చేయొచ్చు చేయకపోవచ్చు, ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. అలాగే బీసీలకు కల్పించేటటువంటి రిజర్వేషన్ల పైన కూడా 73-74 రాజ్యాంగ సవరణలో చాలా స్పష్టంగా పేర్కొనబడింది ఏంటంటే ఇతర వెనుకబడిన తరగతులకు జనాభాను అనుసరించి ఆయా రాష్ట్రాలు రిజర్వేషన్లను కల్పించవచ్చును అని రాసినారు. కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించింది. మీరు ఒకటే ఆలోచన చేయాల్సింది జనరల్ గా 34% రిజర్వేషన్, ఎస్సీలకు 18.3%, ఎస్సీలకు ఎస్టీలకు 8.2%, కలిపి ఎంత 26.5% అయింది. ఓబీసీలకు కల్పించిన 34 కలిపి ఎంత అవుతుంది రిజర్వేషన్, 60% అవుతుంది. మరి 60% రిజర్వేషన్ మించింది ఏమవుతుంది, రాజ్యాంగబద్ధమా రాజ్యాంగ విరుద్ధమా? రాజ్యాంగ విరుద్ధం అవుతుంది. అయినా రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది, ఎవరు కోర్టుకు వెళ్ళలేదు. కోర్టుకు వెళ్లే ముందు ఎందుకు వెళ్ళినారు అంటే క్రిమిల్ ఏరియా గురించి వెళ్ళినారు. క్రిమిల్ ఏరియాని ఈ బీసీల నుంచి తొలగించాలి, తొలగిస్తే క్లారిటీ ఉంటుందని చెప్పి వెళ్తే క్రిమిల్ ఏరియాని తొలగించలేదు. సుప్రీంకోర్టు ఏమన్నది, ఉద్యోగాలకు విద్యా సంబంధమైన విషయాలలోనే 50% వర్తిస్తుంది, స్థానిక సుపరిపాలన సంస్థల ఎన్నికల్లో ఇది వర్తించదని చెప్పి సుప్రీంకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాతనే ఇప్పుడు స్థానిక సుపరిపాలన సంస్థల ఎన్నికలకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. అది జరిగింది ఎన్ని రోజులు, ఎందుకు జరగలేదు ఎన్నికలంటే సుప్రీంకోర్టులో కేసు వేసింది కాబట్టే జరగలేదు. అర్థమవుతుందిగా, అంటే బీసీలకు రిజర్వేషన్ కల్పించేది ఏంటంటే ఏంటిది ఐచ్ఛిగా. ఇప్పుడు వాడు అడిగింది ఏంటిది, 243లో ఉన్నటువంటి టీ అధికరణ ప్రకారం ఈ క్రింది వర్గాలకు రిజర్వేషన్ కల్పించినారు అన్నారు. దాంట్లో ఎవరు లేరు, బీసీలు లేరు, ఓబీసీలు లేరు, ఎవరు మాత్రమే ఉన్నారు, ఎస్సీ ఎస్టీ స్త్రీలు మాత్రమే ఉన్నారు. మరి బీసీలకు రిజర్వేషన్ కల్పించేది 73-74 రాజ్యాంగ సవరణల యొక్క దాంట్లో పేర్కొన్న ఐచ్ఛిక అంశం. ఎవరు చట్టం చేయాలి దీనిపైన, రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం చేయాలంటే మళ్ళీ వన్స్ అగైన్ మీకు ఇక్కడ దేనికి అన్వయింపజేసిన స్థానిక సుపరిపాలన సంస్థలు ఏ జాబితాలో రాష్ట్ర జాబితా అర్థమండి. నెక్స్ట్ పదవీకాలం, ఇంత ముందు చెప్పినటువంటిది ఇక్కడ వర్తిస్తుంది. పదవీకాల విషయంలో ఏం వర్తిస్తుంది, పదవీకాలం ఎంత ఉంటుంది, పూర్తి కాకముందే ఎలక్షన్ జరగవచ్చు, రద్దు చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా రద్దు చేస్తే మళ్ళీ 6 నెలల్లో ఎన్నికలు జరగాలి. ఒకవేళ ఏమైనా సంస్థలు ఖాళీలు ఏర్పడి ఎన్నికలు నిర్వహిస్తే సంస్థలకు మధ్యలోనే ఖాళీలు ఏర్పడి ఎన్నికలు నిర్వహిస్తే మిగిలిన పదవీ కాలం మాత్రమే ఉంటుంది సార్, మిగిలిన పదవీ కాలం మాత్రమే, మిగిలిన పదవీ కాలానికి మాత్రమే పదవి. ఒకవేళ ఒక సభ ఒక సంస్థ మొత్తానికి ఎన్నికలు లేటుగా నిర్వహిస్తే అలాంటప్పుడు ఐఎస్ వరకు ఉండవచ్చు. ఒకవేళ పదవీ కాలం ముగ్గటానికి 6 నెలల కంటే పదవీ కాలం తక్కువగా ఉంటే ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేదు. ఇవి ప్రతి సందర్భంలో కూడా పదవీ కాలానికి సంబంధించిన అంశం లోపల ఇందులో వాస్తవమైనది ఏమిటి, వాస్తవం కానిది ఏమిటి అనేటటువంటి విషయాన్ని ప్రశ్నిస్తుంటారు. మీరు ఇంతకుముందు ఒక మాట ఆ డైరెక్ట్ అంశం గురించి అడగటం వేరు, సారాంశం గురించి అడగటం వేరు. వాడు ఏమంటాడు, స్థానిక సుపరిపాలన సంస్థలకు సంబంధించిన పదవీ కాలానికి సంబంధించి వర్తించే అంశం వర్తించని అంశం అంటారు. ఇక దాంట్లో 6 నెలల కంటే తక్కువగా ఉన్నట్లయితే ఎన్నికలు నిర్వహించవచ్చును నిర్వహించకూడదు, స్థానిక సుపరిపాలన సంస్థల పదవీ కాలం పూర్తి కాకముందే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడానికి అవకాశం లేదు, రద్దు చేయవచ్చును రద్దు చేయడానికి అవకాశం లేదు, రద్దు చేసినట్లయితే ఎన్నికలు ఎప్పుడైనా నిర్వహించవచ్చును 6 నెలలకు ఎన్నికలు నిర్వహించాలి. అవే మరి నీకు ప్రో అండ్ కాన్స్, నీకు దానికి అనుకూలమైన అంశము వ్యతిరేకమైన అంశం ఇస్తారు. నీకు ఖచ్చితంగా తెలియాల్సింది ఏంటంటే రాజ్యాంగం ఏం చెబుతుందని నీకు తెలుసుండాలి. వాడు నేను కనిపించేసేది ఎందుకు ఇచ్చేది ఆన్సర్స్,
ఆప్షన్స్ నేను కనిపించేయటం కోసం ఇస్తాను. నీకు ఇప్పుడు మనం చెప్పినవన్నీ ఐడియా ఉండాలి. ఏంటిది పదవీ కాలం 5 సంవత్సరాలు పూర్తి కాకముందే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయవచ్చు. ఒకవేళ రద్దు చేస్తే 6 నెలలకు ఎన్నికలు నిర్వహించాలి. ఒకవేళ ఏమైనా స్థానాలకి ఖాళీలు ఏర్పడి ఎన్నికలు నిర్వహించబడితే మిగిలిన వాడేమంటాడు, మీకు వారు ఎన్నికబడినప్పటి నుంచి 5 సంవత్సరాలకు పదవిలో ఉండవచ్చును, మిగిలిన ఒక పదవీ కాలానికి మాత్రమే పదవిలో ఉండవచ్చు. అప్పుడు నీకు ఏది వర్తించేది? మిగిలిన ఒకవేళ ఒక సంస్థకు ఆలస్యంగా ఎన్నికలు నిర్వహించినట్లయితే మిగతా సంస్థలతో పాటు దీన్ని కూడా ఎన్నికలు నిర్వహిస్తారు, లేక 5 సంవత్సరాల వరకు పదవిలో కొనసాగవచ్చు. 5 సంవత్సరాలు అది మనకు ఐడియా ఉండాల్సి. ఓకే, నెక్స్ట్ అర్హతలు అనర్హత. ఇక దీంట్లో మనం ఇంత ముందు చెప్పినటువంటి అంశాలన్నీ వర్తిస్తాయి. నెంబర్ వన్, పార్లమెంటుకు శాసనసభకు పోటీ చేసే అభ్యర్థులకు వర్తించే అర్హతలు అనర్హతలు అని వీరికి కూడా వర్తిస్తారు. నెంబర్ టూ, ఏ వయసు ఎంత వయసు కలిగి ఉండాలి? 20 వయసు. నెక్స్ట్, ఎక్కడ ఓటర్ గా నమోదై ఉండాలి? ఆ సంస్థలో ఓటర్ గా నమోదై ఉండాలి. అదేవిధంగా 1995 తర్వాత ఇద్దరు కంటే ఎక్కువ సంతానం కలిగిన వ్యక్తి ఉండరాదు. నెక్స్ట్, రాష్ట్ర ప్రభుత్వం చేత నిర్ణయించబడినటువంటి ఇతర అర్హతలను కలిగి ఇతర అర్హతలు అంటే ఏంటంటే ఇవి ఏంటిది, డిపాజిట్ ఉండాలి కదా. ఇప్పుడు మున్సిపాలిటీలో పోటీ చేస్తున్నాను, మున్సిపాలిటీలో పోటీ చేసేటప్పుడు ఎంత డిపాజిట్ చెల్లించాలి? 500. మున్సిపల్ కార్పొరేషన్ లో పోటీ చేసేటప్పుడు 1000 రూపాయలు. మరి ఇవి డిపాజిట్లు ఉంటాయి కదా. అంటే రాష్ట్ర ప్రభుత్వం చేత నిర్ణయించబడినటువంటి ఇతర అర్హతలు కలిగి ఉండాలి. వాటిని కూడా ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, అధికారాలు. అధికారాల విషయానికి వచ్చినప్పుడు అంటే మీరు ఇక్కడ సింపుల్గా చెప్పాలి, నాకు తెలిసినంతవరకు పట్టణాలు నగరాలకు సంబంధించినటువంటి సంస్థలకు ఎన్ని అంశాలపై అధికారాలు ఉంటాయి? 18 అంశాలు. ఏంటివి 18 అంశాలు అంటే? ప్రాథమిక విద్యా, ప్రాథమిక విద్య, రోడ్లు నిర్మాణం, ప్రాథమిక ఆరోగ్యం, మంచినీటి సౌకర్యం, మురుగునీటి పారుదల, ఇవే కదా ఏమి దాని కాకుండా రివర్స్ రాయకండి. మురుగునీటి సౌకర్యం, మంచినీటి పారుదల రాయకుండా సరిపోయింది. వీధి దీపాలు, తర్వాత రోడ్లు, పారిశుద్ధ్యం, శ్మశాన వాటికలు, తర్వాత స్టేడియాలు, పార్కులు, గ్రంథాలయాలు, కల్వర్తుల నిర్మాణం, రోడ్ల నిర్మాణం, పారిశుద్ధ్యం, ప్రాథమిక విద్య, ఇలాంటి అంశాలు మొత్తం కూడా సాధారణ సంక్షేమం, మహిళా సంక్షేమం, మైనార్టీ సంక్షేమం, ఇవన్నీ కూడా సాధారణమైనటువంటి అంశాలు ఏవైతున్నాయో మామూలుగా మీరు జస్ట్ బయటికి వెళ్ళగానే మీకు కనిపించే అంశాలే మున్సిపాలిటీ అంశాలు. ఇకపోతే ఏమి రోడ్లు కనిపిస్తుంటే, వీధులు కనిపిస్తుంటే, వీధి లైట్లు కనిపిస్తుంటే, మంచినీటి సౌకర్యం ఇవే కనిపిస్తుంది. పక్కన స్టేడియం కూడా ఉంది సార్, వీటి నిర్మాణం నిర్వహణ చేయాల్సిన బాధ్యత స్థానిక పట్టణ నగరపాలక సంస్థలపై ఉంటుంది. కొత్తగా వచ్చి చేరే అంశాలు ఏం లేవు అంటారు, రైట్? నెక్స్ట్, ఆదాయాలు. ఆదాయాల విషయానికి వచ్చినప్పుడు స్థానిక స్వపరిపాలన సంస్థలు అన్నింటికి కూడా పన్నులు వేసే అధికారం ఉందా వీటిలో? వీటిలో అన్నింటికి ఉందా? ఉంటది. అన్నింటికి అదే వర్తింప చేయగలి. విషయం ఏంటంటే వివిధ బుక్స్ లో రాసినారు ఏమని, ఇవి స్థాయిలు, స్థాయిలు కాదు ఇవి. నీకు జిల్లా పరిషత్ తర్వాత మండల పరిషత్ ఉంటుంది, మండల పరిషత్ తర్వాత గ్రామ పంచాయతీ, అది 3-tier system అంటారు దాన్ని. ఇది టైర్ సిస్టమ్ కాదు, టైర్ సిస్టమ్ కాదు, ట్యూబ్ సిస్టమ్ అంటకంటే కాదు, ఇది వేరే. ఎందుకంటే మున్సిపాలిటీకి మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధం ఉండదు. మెట్రోపాలిటన్ నగరానికి, నగర పంచాయతీకి, మున్సిపాలిటీకి సంబంధం ఉండదు. దేనికదే రకమే వేరు, అక్కడ మళ్ళీ సంబంధం ఉంటుంది. గ్రామ పంచాయతీల బడ్జెట్ను అనుసరించే మండల బడ్జెట్ను తయారు చేయాలి, మండల బడ్జెట్ను అనుసరించే జిల్లా బడ్జెట్ తయారు చేస్తారు. ఇక్కడ అలా ఉండదు. మున్సిపాలిటీ మున్సిపాలిటీదే, కార్పొరేషన్ కార్పొరేషన్, మెట్రోపాలిటన్ మెట్రోపాలిటన్, నగర పంచాయతీ ఏ వేదికవే ఉంటాయి. అర్థమైందా? అందువలన అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే నగర కార్పొరేషన్ పన్నులు వేస్తుంది, మెట్రోపాలిటన్ నగరంలో పన్నులు వేయబడతాయి. హైదరాబాద్ పన్నులు వేరే, ఏంటి పన్నులు వేస్తారు, మున్సిపాలిటీలో పన్నులు వేస్తారు, సాధారణ కార్పొరేషన్లో పన్నులు వేస్తారు.
అదే విధంగా నగర పంచాయతీలో కూడా పన్నులు వేస్తారు. ఇవి నాకు కూడా పన్నులు వేసే అధికారాన్ని కలిగి ఉంటాయి. ఇవన్నీ ఏంటివి? ఏ సంస్థకు ఆ సంస్థే ఉంటుంది. కాబట్టి ఏ పట్టణం ఏ నగరం దీనికి సంబంధించి అదే ఉంటుంది, దీనికి దానికి సంబంధం ఉండదు. అర్థమైందా? కాబట్టి ఇక్కడ నాలిగేట్ కూడా పన్నులు వేసే అధికారం ఉంటుంది. మామూలు అదే ఏమొస్తాయి వీటికి? వాటర్ బిల్ రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చే నిధులు, నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం సమకూర్చే నిధులు, అద్దెలు అమ్మకాల ద్వారా ప్లస్ విరాళాలు, నెక్స్ట్ పన్నులు. పన్నులలో ఏం పన్నులు ఉంటాయి? సేమ్ నీటి పన్ను, ఇంటి పన్ను, వినోదానికి సంబంధించింది. అలాగే ఇక్కడ ఆక్ట్రాయ్ పన్ను కూడా వస్తుంది. ఆక్ట్రాయ్ పన్ను అంటే పట్టణంలోకి నగరాల్లోకి ఏమైనా వస్తువులు దిగుమతి చేసుకుంటారా, ఆ వస్తువులు ఇక్కడికి ఎంటర్ కాగానే వేసేటటువంటి పన్నునే ఆక్ట్రాయ్ పన్ను అంటారు. అలాగే మార్కెట్లో సంతలు ఉంటాయి కదా, వాటికి సంబంధించినటువంటి పన్నులు కూడా వసూలు చేసుకున్నాయి. అడ్వర్టైజ్మెంట్స్ ఏవైతేనే ఇక్కడ వీళ్ళకే వస్తుంది. బోర్డులు హోర్డింగ్స్ ఏర్పాటు చేస్తారు కదండి, మీ దగ్గర మన ఇన్స్టిట్యూట్ సైడ్ వెళ్ళిపోతుంటే అంటే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఆ పోస్టర్లు మొత్తం చింపేస్తుంటారు. ఎందుకని? ట్యాక్స్ వేస్తేనే ఆ పోస్టర్ వేయాలి, లేకపోతే వేయకూడదు. ట్యాక్స్ పే చేస్తేనే ఆ పోస్టర్ వేయాలి. మీరు హోర్డింగ్స్ మొత్తం ఎందుకు తొలగిస్తుంది నగర కార్పొరేషన్? ట్యాక్స్ కట్టినటువంటి హోర్డింగ్స్ మాత్రమే పెట్టాలి, మిగతాయి పెట్టకూడదు. నువ్వు బ్యానర్లు ఉన్నా ఇంకేమున్నా చింపేస్తారు. కారణం అదే, ట్యాక్స్ పే చేసి మాత్రమే అవి పెట్టాల్సి ఉంటుంది. ఆ పన్ను ఎవరికి వెళ్తుంది? మున్సిపల్ కార్పొరేషన్ కి వెళ్తుంది. మన పట్టణాల్లో అయితేనేమో మున్సిపాలిటీకి వెళ్తుంది, ఇక్కడ నగర కార్పొరేషన్ కి వెళ్తుంది. రైట్? నెక్స్ట్ ఎస్ఎఫ్సి. ఎస్ఎఫ్సి అనగా స్టేట్ ఫైనాన్స్ కమిషన్లో ఇంతకు చెప్పిన దీనికి ఒక చైర్మన్ ప్లస్ ఎంతమంది సభ్యులు ఉంటారు? ఐదుగురు సభ్యులు ఉంటారు, నలుగురు సభ్యులు ఉంటారు? ఐదుగురు సభ్యులు ఉండొచ్చా? ఇక్కడ వచ్చే సమస్య ఏంటంటే మెంబర్ సెక్రటరీని కూడా కలిపితేనేమో ఐదుగురు పెడతారు, మెంబర్ సెక్రటరీని పక్కకు పెడితే నలుగురు సభ్యులు వెళ్తారు. వేరే ఏమి లేదు, మెంబర్ సెక్రటరీ అని కలిపితేనేమో ఐదుగురు, కలపకపోతే నలుగురు వెళ్తారు. ఓకే, సో ఎవరు నియామకం చేస్తారు? రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ ఎవరు నియమిస్తారు? గవర్నర్. పదవీ కాలం ఎంత? ఎన్ని సంవత్సరాలు? త్రీ ఇయర్స్? ఫైవ్ ఇయర్స్. వీరి యొక్క ప్రధానమైన విధి ఏంటిది? రాష్ట్ర ప్రభుత్వం స్థానిక స్వపరిపాలనా సంస్థలకు అందించాల్సినటువంటి నిధుల పైన రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు సూచనలు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం స్థానిక స్వపరిపాలనా సంస్థలకు అందించవలసిన నిధులకు సంబంధించి కేంద్ర ఫైనాన్స్ కమిషన్ కు సిఫార్సులు చేస్తుంది. అదేవిధంగా ఈ స్థానిక స్వపరిపాలనా సంస్థలు కానీ ప్రభుత్వం కానీ ఎక్కువ ఆర్థిక మండలను సమకూర్చుకోవడానికి అవసరమైనటువంటి సలహాలు సూచనలు చేస్తుంది. గవర్నర్ యొక్క సలహాను అనుసరించి ఇతర విధులను కూడా నిర్వర్తిస్తుంది. ఏది? రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్. నెక్స్ట్ ఆడిటింగ్. ఏంటిది ఆడిటింగ్? ఆడిటింగ్ అనగా స్థానిక సంస్థల ఆడిట్ కూడా చేయాల్సిన బాధ్యత ఎవరిది? కానీ ఇప్పుడు స్థానిక సంస్థల యొక్క ఆడిట్ అనేది ఇతర సంస్థలు చేస్తున్నారు. ఒక హైదరాబాద్ నగర కార్పొరేషన్ సంబంధించిన కొన్ని అంశాలను మాత్రమే కాపు చేస్తుంది. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో జరిగినటువంటి అవకతవకలపై వెలికి తీసింది కాగే, వాటిని బయటికి తీసుకొచ్చింది కాగే. కాగే ఎలా తీసుకొస్తుంది? కాగు తనిఖీ చేస్తేనే తీసుకొస్తుంది. కాబట్టి ఇలాంటి నగర కార్పొరేషన్లకు సంబంధించిన, మహానగరాలకు సంబంధించిన, మెట్రోపాలిటన్ నగరాలకు సంబంధించిన వందల కోట్ల ఆదాయం ఖర్చు చేసేటటువంటి సంస్థలకు సంబంధించిన మొత్తాన్ని కూడా ఎవరు చేస్తున్నారు? లేకపోతే నీకు 1400 కార్పొరేషన్ అంటే ఎక్కడి నుంచి వచ్చినాయి? కాగు తనిఖీ చేసే వాటిల్లో 1400 కార్పొరేషన్ అంటే ఇవన్నీ కూడా ఉన్నాయి దాంట్లో. రైట్? నెక్స్ట్
రాష్ట్ర ఎన్నికల కమిషన్. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ అనే దాన్ని గవర్నర్ ఏర్పాటు చేస్తారు. ఈ గవర్నర్ చే ఏర్పాటు చేయబడిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాష్ట్రంలో నిర్వహించబడేటటువంటి ఏ ఎన్నికలు, స్థానిక సభ, స్థానిక స్వపరిపాలన సంస్థలు ఎన్ని రకాలు, రెండు రకాలు, ఒకటి పట్టణ నగర పాలక ప్రాంతాలు, రెండు గ్రామీణ ప్రాంతాలు. ఈ స్థానిక స్వపరిపాలన సంస్థలు మొత్తం కలిపితే ఎన్ని రకాలు, ఏడు. వీటన్నిటి కూడా ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ఎవరిది, రాష్ట్ర ఎన్నికల కమిషన్. ఎవరు నియామకం చేస్తారు, గవర్నర్. ఎవరు తొలగిస్తారు, రాష్ట్రపతి. పదవీ కాలం ఎంత, ఐదు, ఐదు సార్, ఆరు లేక అరవై. ఏ పద్ధతిలో తొలగిస్తారు, హైకోర్టు, హైకోర్టు న్యాయమూర్తిని తొలగించిన పద్ధతిలోనే తొలగిస్తారు. నెక్స్ట్ కేంద్ర పాలిత ప్రాంతాలకు వర్తింపజేయడం. ఇక్కడ పెద్దగా ఆలోచించేది ఏం లేదు, స్థానిక స్వపరిపాలన సంస్థలకు సంబంధించినంత వరకు మీకు ఐడియా ఉండాల్సింది ఏంటంటే, భారతదేశంలో ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాలన్నీ కూడా ఎవరి ఆధీనంలో ఉంటాయి, రాష్ట్రాలు. కేంద్రం ఆధీనంలోనే, కేంద్రంలోనే కానీ ఎవరి ఏ శాఖ ఆధీనంలో ఉంటాయి, కేంద్ర హోంశాఖ ఆధీనంలో ఉంటాయి. ఎవరి ఆధీనంలో ఉంటాయి, కేంద్ర హోంశాఖ ఆధీనంలో ఉంటాయి. అయితే కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలను అనుసరించి మాత్రమే ఇక్కడ ఎన్నికలు నిర్వహించడం కానీ ఈ సంస్థల నిర్వహణ చేయడం కానీ జరుగుతుంది. ఎవరి ఆదేశాలను అనుసరించి, కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలను అనుసరించి మాత్రమే వర్తింప చేస్తారు. నెక్స్ట్ మినహాయింపు. మళ్ళీ నన్ను మినహాయింపుల గురించి అడగరు కదా, నేను చెప్పిన మిజోరాం, త్రిపుర, ఎస్సీ ఎస్టీ అభివృద్ధి ఉన్న సంఘాలలో మీరు గురుగుతున్నారు, గురిగేది నాకు అర్థం. ఏటీఎం, థ్యాంక్ యూ. ఏటీఎం అన్న గుర్తుంచుకోండి కనీసం. ఏటీఎం ఏంటి, అస్సాం, త్రిపుర, మేఘాలయ, మేఘాలయ, మిజోరాం, మణిపూర్ ఒక్కటి తీసేయండి. ఏటీఎం అంటే ఇంకో ఎమ్ కూడా ఉందని ఎమ్ కలపకండి, మణిపూర్ లేదు. మిజోరాం, మేఘాలయ, త్రిపుర, అస్సాం, ఈ నాలుగు రాష్ట్రాలలో కూడా ఏ మండలు ఉన్నవి, ట్రైబల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఉన్నది. ట్రైబల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అని ఎలా ఏర్పాటు చేశారు, రాజ్యాంగబద్ధంగా ఎలా ఏర్పాటు చేసినారు, ఎందుకంటే ఎన్నో షెడ్యూల్లో ఉన్నవి, ఆరో షెడ్యూల్ కాబట్టి మండలం ఉన్నాయి. దేని ప్రకారం ఏర్పాటు చేసినారు, రాజ్యాంగ ప్రకారం. అధికారాలు దేని ప్రకారం కల్పించినారు, రాజ్యాంగం. నిధులు దేని ప్రకారం కల్పించినారు, రాజ్యాంగం. కాబట్టి ఈ ప్రాంతాలలో స్థానిక స్వపరిపాలన సంస్థల ఏర్పాటుకు మినహాయింపు కలదు. ఎక్కడండి, అస్సాం, త్రిపుర, మేఘాలయ, మిజోరాం. ఎందుకనంటే అలాగే కేంద్ర ప్రభుత్వం చేత ప్రకటించబడిన ఇతర ప్రాంతాలు ఏమన్నా ఉన్నా కూడా అక్కడ కూడా ఇవి వర్తించవు. ప్రకటిస్తే ప్రకటించేది కేంద్ర ప్రభుత్వం పైన ఆధారపడి ఉంది. నెక్స్ట్ నేను చెప్పుకున్నా మనం ఏంటి, జిల్లా ప్రణాళిక బోర్డు అనుకున్నారు ఎవరైనా, జిల్లా ప్రణాళిక బోర్డు తెలుగు అకాడమీ బుక్లో ఉన్నది, లేకపోతే ఎకానమీలో ఉన్నది, ఇంకా చాలా చోట్ల ఉన్నది. జిల్లా కలెక్టర్ దీనికి జిల్లా పరిషత్ చైర్మన్గా వ్యవహరిస్తారు. మళ్ళీ తర్వాత వచ్చి నన్ను అడగొద్దు, మళ్ళీ మీరు ఇబ్బంది పడద్దు. ఇప్పుడే కనుక్కోండి, ఇంకో వారం రోజుల్లో మీరు కనుక్కొని నాకు చెప్పండి పోయింది ఏం లేదు. ప్రణాళిక బోర్డుకమ్మా, ప్రణాళిక బోర్డుకు జడ్పి చైర్మన్ అధ్యక్షత వహిస్తారని నేను చెప్పినాను. తెలుగు అకాడమీలో కలెక్టర్ అని ఉన్నది, ఎకానమీ బుక్లో కూడా కలెక్టర్ అని ఉన్నది. అది నేను తప్పని చెప్తున్నా, మీరు ఎవరైనా కనుక్కు, ఇంత ఖచ్చితంగా చెప్తున్నా కదా, ఎవరైనా కనుక్కోవచ్చు కూడా కనుక్కోండి అంటున్నాను. మళ్ళీ తర్వాత పాలిటీ సారే తప్పు చెప్పిండు అని చెప్పి అనుకోవద్దు. నేను రైతు కాదు, రాష్ట్ర ప్రభుత్వం రైతు, అది నేను కాదు, అది ఏర్పాటు చేసింది. నేను ఎందుకు అంటున్నానంటే, మీరు ఎప్పుడైనా, అఫ్కోర్స్ అయితే మీరు నేనే తప్పు చెప్పుకుంటుంది కదా, అది ఏదున్నా క్లారిటీ చేసుకోండి. ఎందుకంటే మన భారతీయ విద్యా బోర్డు అదే జరిగింది. నేను చెప్పగానే సార్ అన్నది ఏంటంటే, కలెక్టర్ సార్ దానికని, అంటే నేను లక్ష రూపాయలు ఇస్తే మీరు పోయి కనుక్కోండి. ఈడేదో అంటే సార్, మాకు ఎకానమీ సార్ చెప్పింది అంటారు. ఎకనామిక్స్ వస్తే అట్నే రాయండి, పాలిటీలో మాత్రం ఎట్లా రాయండి. ఎందుకంటే సార్ చెప్పింది తప్ప అని చెప్పి బుక్స్ తెలుగు అకాడమీ, తెలుగు అకాడమీలోనే ఏమన్నా గ్రంథం బయటని బయటికి వచ్చిందా. నేనేమంటున్నాను, ఇంతమంది ఉన్నారు, 500 మంది ఉన్నారు,
మీరు ఎవరైనా ఒక ఎండిఓను జడిపి చైర్మన్ సంబంధించిన సభ్యులు జడిపిలో పనిచేసే ఉద్యోగం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా ఒక దగ్గర యాక్సెంటైజ్ 10 రోజులు కనిపిస్తున్నాను తీసుకోండి అని చెప్పి ఎవరు సపోర్ట్ చేయలేదు. అందుకోసం మీరు కూడా సపోర్ట్ చేస్తారు కదా, సపోర్ట్ చేయమని నా అభిప్రాయం. ఏమైనా తెలుసుకుంటే తెలుసుకోండి. రైటా, జడ్పీబి చైర్మన్ ఎవరు ఉంటారు? జడ్పి చైర్మన్ జిల్లా ప్రణాళిక బోర్డుకు చైర్మన్ గా ఉంటారు. మొత్తం సభ్యుల సంఖ్య 30. దీనికి మెంబర్ సెక్రటరీ నలుగురు సభ్యులని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది. మిగతా 24 మంది సభ్యులు స్థానిక స్వపరిపాలనా సంస్థల నుంచి ఎన్నుకోబడతారు. మళ్ళీ కూడా చెప్తాను, ఎక్కడి నుంచి? స్థానిక సభ. మరి స్థానిక స్వపరిపాలనా సంస్థల నుంచి ఎన్నుకునేటప్పుడు వాస్తవానికి ఒక జిల్లాలో పట్టణ పాలక సంస్థలు ఉన్నాయా లేక గ్రామీణ పాలక సంస్థలు ఉన్నాయా? రెండు ఉంటాయి. కాబట్టి ఆ జిల్లాలో ఉండే జనాభా నిష్పత్తిని అనుసరించి, దేన్ని అనుసరించి? జనాభా నిష్పత్తిని అనుసరించి ఆ 24 మంది మధ్య సభ్యులను కూడా పంపిణీ చేసి స్థానిక స్వపరిపాలనా సంస్థల నుంచి ఎన్నుకోవడం. అంటే ఒక జిల్లాలో ఉండేటటువంటి మున్సిపల్ కౌన్సిలర్స్, మున్సిపల్ కార్పొరేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పట్టణ నగర జనాభా నిష్పత్తిని అనుసరించి వాళ్ళకు కేటాయించబడిన 8 మంది సభ్యులు, 7 9 మంది ఎంతమందినో వాళ్ళు ఎన్నుకుంటారు. మిగిలిన సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఆ జిల్లాలో ఉండేటటువంటి ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యులు ఎన్నుకుంటారు. రైట్. సో నెక్స్ట్ ఎంపీబీ. ఎంపీబీ అంటే ఏం చెప్పినాను? మెట్రోపాలిటన్ ప్లానింగ్ బోర్డు. దీంట్లో సేమ్ అదే ప్యాటర్న్ ఉంటుంది, సభ్యుల సంఖ్య తేడా ఉంటుంది. మెట్రోపాలిటన్ ప్రణాళిక బోర్డు సభ్యుల సంఖ్య 24. మెట్రోపాలిటన్ ప్రణాళిక బోర్డు సభ్యుల సంఖ్య 24. ఓకే, దీనికి మేయర్ చైర్మన్ గా వ్యవహరిస్తారు. మెట్రోపాలిటన్ ఎక్కడ ఏర్పాటు చేస్తాం? మెట్రోపాలిటన్ ని ఎక్కడ ఏర్పాటు చేస్తాం? ఓకే, దాని అధిపతిని ఏ పేరుతో పిలుస్తారు? మేయర్. మేయర్ దానికి దేనిగా వ్యవహరిస్తారు? చైర్మన్. ప్రతి మున్సిపాలిటీలో ఉండేటటువంటి ప్రభుత్వ అధికారిని మున్సిపల్ కమిషనర్ అంటాం. ఈవెన్ నగర కార్పొరేషన్ లో ఉండేటటువంటి మున్సిపల్ అధికారిని కూడా కమిషనర్ అంటాము. ఈవెన్ మెట్రోపాలిటన్ నగరంలో పనిచేసేటటువంటి ప్రభుత్వ అధికారిని కూడా కమిషనర్ అంటారు, మున్సిపల్ కమిషనర్ అంటారు. ఈవెన్ రాష్ట్రంలో పనిచేసేటటువంటి ఈ కమిషనర్ అందరికీ కమిషనర్ ఉంటారు, అతన్ని కూడా ఏమంటాము? స్టేట్ మున్సిపల్ కమిషనర్ అంటారు. సాధారణమైన మున్సిపాలిటీలో పనిచేసేటటువంటి గ్రేడ్1 మున్సిపాలిటీ, గ్రేడ్2 మున్సిపాలిటీ, గ్రేడ్3 మున్సిపాలిటీ, సెలక్షన్ గ్రేడు, ఫస్ట్ గ్రేడ్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆ మున్సిపాలిటీల్లో పనిచేసేటటువంటి ప్రభుత్వ అధికారిని మున్సిపల్ కమిషనర్ అంటారు. ఇది సాధారణ మున్సిపాలిటీ. నగర కార్పొరేషన్ లో పనిచేసేటటువంటి వ్యక్తిని మున్సిపల్ కమిషనర్ అంటాము. ఈవెన్ మెట్రోపాలిటన్ నగరాల్లో పనిచేసేటటువంటి ప్రభుత్వ అధికారి కూడా మున్సిపల్ కమిషనరే. ఇప్పుడు నేను చెప్పిన అందరి పైన పనిచేసేటటువంటి రాష్ట్ర మున్సిపల్ అధికారిని కూడా మున్సిపల్ కమిషనర్ అంటారు. కాకుండా అతన్ని ఏమంటాము? స్టేట్ మున్సిపల్ కమిషనర్ అంటాము. అదేనా? అలాంటి నగరంలో ఉండేటటువంటి, అంటే మెట్రోపాలిటన్ నగరంలో ఉండేటటువంటి మున్సిపల్ కమిషనరు దీనికి మెంబర్ సెక్రటరీగా వ్యవహరిస్తారు. ఏ విధంగా అంటే జిల్లా ప్రణాళిక బోర్డులో మెంబర్ సెక్రటరీ ఎవరు? జిల్లా చైర్మన్ ఎవరు? ఇక్కడ చైర్మన్ ఎవరు ఉంటారు? మేయర్ ఉంటారు. మరి దీనికి మెంబర్ సెక్రటరీ ఉంటారు, మున్సిపల్ కమిషనర్. 4 సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది కదా, అంటే తెలియలేదు, అంటే మొత్తం 6 గురు పోతే మిగిలిన సభ్యుల సంఖ్య ఎంత? 18 మంది ఉంటారు. ఈ 18 మందిని ఆ నగరంలో ఉండేటటువంటి కార్పొరేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎన్నుకుంటారు. మిగతా 18 మందిని ఎవరు ఎన్నుకుంటారు? నగరంలో ఉండేటటువంటి కార్పొరేటర్స్ ఎన్నుకుంటారు. ఒకవేళ ఏదైనా మెట్రోపాలిటన్ నగరానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాలను కలిపితే వాళ్ళ కోసం కూడా ఒక ప్రతినిధిని ఏర్పాటు చేయవచ్చు. బహుశా మీ అందరికీ ఐడియా ఉండవచ్చు, నిన్న మొన్న గ్రేటర్ మున్సిపల్ హైదరాబాద్ ను ప్రకటించినప్పుడు 17 గ్రామాలు దీనికి ఇందుకు వచ్చినవి. ఆ 17 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం కూడా కల్పించాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడు? ఎప్పుడండి? మనం మాట్లాడే దేని గురించి? మెట్రోపాలిటన్ ప్రణాళిక బోర్డు. ఆ బోర్డులో ఆ 17 గ్రామాలు వచ్చినా, 18 గ్రామాలు వచ్చినా, 50 గ్రామాలు వచ్చినా కూడా వాళ్ళకు కూడా ఒక ప్రతినిధిని కల్పించాల్సి ఉంటుంది. వాళ్ళ జనాభా నిష్పత్తిని అనుసరించి కల్పిస్తాం.
ఇది తయారు చేసేటటువంటి ప్రణాళిక ఏదైతే ఉంటుందో ఆ కాపీని రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తాం. ఎట్ ది సేమ్ టైం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కూడా పంపటం జరుగుతుంది. రైట్. నెక్స్ట్ ఇంత ముందు చెప్పింది పాత శాసనాలు అంటే ఈ చట్టం ఎప్పుడు తయారైంది? ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 93 అప్పటి నుంచి ఒక సంవత్సరం వరకు ఏ శాసనాలు అమలు పరచుకుంటూ వాళ్ళ పాత శాసనం, తర్వాత ఈ చట్టం. అది ఎట్ ది సేమ్ టైం ఇంకొక మాట ఉన్నాను ఏమన్నాను, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా పాత శాసనాలను అమలు పరిచేటప్పుడు దేనికి విరుద్ధం కాకుండా అమలు పరచవచ్చు? ఈ 74వ సవర్ణ చట్టం యొక్క మౌలిక సూత్రానికి లేదా మౌలిక రూపానికి మౌలిక స్వరూపానికి విరుద్ధం కాకుండా ప్రత్యేక చట్టాలు చేసి అమలు పరచుకోవచ్చును. నెక్స్ట్ ట్రిబ్యునల్. ట్రిబ్యునల్ అనగా స్థానిక స్వపరిపాలన సంస్థల ఎన్నికల వివాదాలను పరిష్కరించడానికి ప్రత్యేకమైన ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయాలని సూచించిన కమిటీ. ఏం గుర్తుండదు మనకు? ఎల్ఎన్ సింగ్వి కంపెనీ. నేను అందుకనే మీకు ఒకసారి ఇక మీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా చెవిటి వారి ముందు శంక వదిలినట్టు ఉండదో, లేకుంటే మీరు సార్ చెప్తారా చెప్పడా చూద్దాం, అసలు ఈయన గుర్తుందా లేదని నన్ను పరీక్షించి నన్ను చూస్తారా లేదు నాకు అర్థం కాదు. కానీ సరే మీ మేధాశక్తి ముందు నేనే అప్పుడప్పుడు ఇదే ఇబ్బంది పడుతున్నాను. విషయం ఏంటంటే నేను మీకు ఒకరికి 10 సార్లు చెప్తున్నాను, కమిటీల పైన 3-4 ప్రశ్నలు వస్తాయి, మినిమం 3 ప్రశ్నలు ఉంటాయి కమిటీల పైన కమిషన్ల పైన. ఈ కమిటీల పైన ప్రశ్నలు వేసేటప్పుడు ప్రధానంగా 2-3 చోట్ల ఈ కమిటీలు ఎక్కువగా వస్తాయి. ఒకరి కేంద్ర రాష్ట్ర సంబంధాల పైన వస్తుంది, 2 రిజర్వేషన్లకు సంబంధించినటువంటి వాటి దగ్గర వస్తుంది, 3వది ఇప్పుడు చెప్పే స్థానిక స్వపరిపాలన సంస్థల దగ్గర వస్తుంది. స్థానిక స్వపరిపాలన సంస్థల దగ్గర వచ్చేటప్పుడు నేను చాలాసేపు మీకు మళ్ళీ మళ్ళీ చెప్తూ వచ్చిన, నీకు కావాలని ఉద్దేశపూర్వకంగా ఒకవైపు బలవంతరాయ మహతా కమిటీ, మరొక వైపు అశోక్ మహతా కమిటీ రాసిన, వీళ్ళు 3 అంచెల పద్ధతి, ఆయన 2 అంచెల పద్ధతి, ఈయన పరోక్ష ఎన్నికలు, ఆయన ప్రత్యక్ష ఎన్నికలు, ఈయన స్వతంత్ర ప్రాతిపదికపై ఎన్నికలు, ఆయన పార్టీ ప్రాతిపదికపై ఎన్నికలు, వీళ్ళ పదవీ కాలం 5 సంవత్సరాలు, ఆయన 4 సంవత్సరాలు. గుర్తుందా అదన్నా? అది చెప్పేటప్పుడు మీకు చెప్పిన కమిటీలు ఏంటివి? దంతవాడ కమిటీ, హనుమంతరావు కమిటీ, జీవికే రావు కమిటీ, ఎల్ఎం సింగ్ మీ కమిటీ. మీరే చెప్పింది, మీరు ఇంతకు ముందు అడిగితే బ్రహ్మాండం చెప్పినారు, అప్పుడు చాలా సంతోషమేసి. ఏంటిది? జిల్లా ప్రణాళిక బోర్డును ఏర్పాటు చేయాలని సూచించిన కమిటీ ఎవరు? సిహెచ్ హనుమంతరావు కమిటీ. మరి ఇప్పుడు నేను చెప్పింది గ్రామ సభ, ఇవి మళ్ళీ మళ్ళీ గుర్తుంచుకోండి, గ్రామ సభ స్థానిక స్వపరిపాలన సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించటం, గ్రామ సభను ఏర్పాటు చేయటం, న్యాయ పంచాయతీలను ఏర్పాటు చేయటం, అదేవిధంగా ట్రిబ్యునల్స్, ఈ 4 కూడా మోస్ట్ ఇంపార్టెంట్ జనరల్ క్వశ్చన్స్ ఇవి. ఈ 4 సూచించిన కమిటీ ఏంటిది? ఎల్ఎం సింగ్ కమిటీ. ఏ ప్రభుత్వం నియమించింది? తర్వాత మధ్యాహ్నం అడిగిన మిమ్మల్ని ఏమని, ఈ 2 రాజ్యాంగ సవరణలు ఏ కమిటీ సూచనను అనుసరించింది? ఇప్పుడు చర్చించేది 74వ రాజ్యాంగ సవరణ, 79వ రాజ్యాంగ సవరణ, 74వ రాజ్యాంగ సవరణ ఎవరు చేసి సూచించింది? ఎల్ఎం సింగ్. అదే కదా ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయాలని సూచించిన కమిటీ అంటే ఏం చెప్పాలి? ఇంతకుముందు వాటర్ కమిటీలు అని చెప్పినట్టు ఉంటుంది ఇది కూడా. ఇప్పుడు ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని ఎన్నో రాజ్యాంగ సవరణలు, 74వ రాజ్యాంగ సభను సూచించింది ఏ కమిటీ? దాంట్లో కదా ట్రిబ్యునల్ ఉన్నది. మరి అదే కదా నేను అడిగిన, ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని ఏ కమిటీ సూచించింది అంటే ఏ కమిటీ కావచ్చు అని ఏ కమిటీ? మీకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది ఒక్కోసారి మిమ్మల్ని చూస్తే, నేను ఇబ్బంది పడాల్సి వస్తుంది. చిన్న అంశాలు రైట్. ఓకే, ఇకపోతే ఈ ట్రిబ్యునల్కి ఏం అధికారం ఉండదండి?
ఎన్నికల గొడవలు రిజర్వేషన్ల గురించి విచారణ చేసే అధికారం ఉండదు. వార్డుల విభజన గురించి కూడా విచారణ చేసే అధికారం ఉండదు. ఎందుకంటే ఇది దేని చేసి చట్టబద్ధత చట్టం చేసి చట్టాన్ని విచారించే అధికారం వేదిక ఉండదు, ట్రిబ్యునల్స్ ఉండదు. కేవలం ఎన్నికల సందర్భంగా ఏర్పడినటువంటి సాధారణ వివాదాలను మాత్రమే ఇది విచారిస్తుంది, రైట్? ఓకే, ఇకపోతే ఇందులో మీరు ఒక రెండు అంశాలు రాయాలి. ప్రతి 3 లక్షల జనాభా కలిగిన నగరాన్ని కార్పొరేషన్గా ఏర్పాటు చేసినందున వార్డు కమిటీలను ఏర్పాటు చేయడం తప్పనిసరి. నెక్స్ట్, హైదరాబాద్ నగర కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగర కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా వచ్చిన జీవో వచ్చింది, హైకోర్టు ఇచ్చిన తీర్పు నేను చెప్పేది, నువ్వు నేను చెప్పేది కాదు. ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం దాని తర్వాత జరిగి ఉండాలి, అంతేగాని అనగా ఇది చాలా పెద్ద కేసు అంశం. ఇది అర్థమైనా? తర్వాత జరిగింది జరగవచ్చు, ఎందుకంటే మళ్ళీ మున్సిపల్ కార్పొరేట్ మన ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ పదవి నుంచి తొలగించేటప్పుడు కూడా ఓటేసింది, ఎందుకంటే ఈ జీవో వచ్చిన తర్వాత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే స్థానిక సంస్థలలో ఎక్స్ ఆఫీషియో సభ్యులుగా పనిచేసే లేదా వ్యవహరించే ఎమ్మెల్యేలు ఎంపీలు మరియు ఎమ్మెల్సీలకు ఓటు హక్కును కల్పిస్తూ జారీ చేసిన ఆదేశాలను రాష్ట్ర హైకోర్టు సమర్థించినది. నెక్స్ట్, ఇటీవల ఏపీ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక స్వపరిపాలన సంస్థలలో యాభై శాతం స్థానాలను మహిళలకు రిజర్వ్ చేస్తూ ఉత్తర్వులను జారీ చేసినది.
2008లో ఒక నిమిషం ఎన్నికలు జరిగింది 2006 కదా 2007 సార్ 2005 2004 2009 మామూలు ఎన్నికలు 2004 జరిగినాయి శాసనసభ ఎన్నికలు తర్వాత ఈ ఎన్నికలు తర్వాత ఎన్నికలు 2009లో జరిగినాయి కానీ స్థానిక స్వపరిపాలన సంస్థలకు ఎన్నికలు 2006లో కదా కాలేదు ఆరులో అంటే 8లో 2008లో 2008లో రాష్ట్ర ప్రభుత్వం పట్టణ మరియు నగరపాలక సంస్థల్లో చైర్మన్ మరియు మేయర్లను పదవి నుండి తొలగించుటకు ప్రవేశపెట్టబడే అవిశ్వాస తీర్మానాలు రెండు సంవత్సరాల తర్వాత అనే అంశానికి బదులుగా నాలుగు సంవత్సరాల తర్వాత ప్రవేశపెట్టాలని మార్పు తీసుకురావడం జరిగింది. ఎన్నిసార్లు ప్రవేశపెట్టవచ్చు? ఒక్కసారి. రైట్.